अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इस्लाम धर्मम अल्लाह यॉक चट्टम कुरान मरियु हदीस आधारंगा मरियु मॉडर्नाइजेशन टेक्नोलॉजी डेवलपमेंट आधारंगा कूडानु वुजू सरिग्गा चेयकपोते नमाज कादु। अदे विधंगा पीरियड्स लो उन्नप्पुडु स्त्रीलु नमाज चेयकूडदु, उपवासालु कूडा उंडकूडदु। पिल्ललकु कत्ना చిన్న పిల్లలు ఉన్నప్పుడే ఎందుకు చేపిస్తారు, హకీకా ఎందుకు చేస్తారు, హకీకా చేసే పద్ధతి ఏంటి, ఇవి కాకుండా అనేక విషయాలు ఈ యొక్క తెలుగు బుకారి ఛానల్లో మనం ఇంతకుముందు చర్చించుకోవడం జరిగింది। ఇప్పుడు ఆరోగ్యం మరియు పరిశుభ్రత ఈ రెండు కూడా ఇస్లాంకి సంబంధం ఉంది। ఆరోగ్యంగా ఉన్నప్పుడే, పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఇస్లాం యొక్క పద్ధతులు సరిగ్గా ఉంటాయి। ఇస్లాంలో సగభాగం యొక్క ఆరోగ్యం మరియు పరిశుభ్రత అని ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది। ఎందుకంటే మట్టి, మొట్టమొదటి మానవుడు మట్టి ద్వారా పుట్టించబడ్డాడు। ఆ మట్టి ద్వారా పుట్టించబడ్డటువంటి మానవుడికి దేవుడి యొక్క వాయువుని ఊది ప్రాణం పోసి ఆదాము అనేటటువంటి ప్రవక్తను, ఒక మొట్టమొదటి మానవుని పుట్టించాక ఆయన పక్కటెముక నుంచి ఒక స్త్రీని కూడా పుట్టించడం జరిగింది। వారిద్దరి కలయిక ద్వారా వచ్చినటువంటి నీటి బిందువు, ఒక నీటి బిందువు ద్వారా తర్వాత సంతానోత్పత్తి అనేది జరిగింది। ఆ సంతానం మరి తల్లి కడుపులో ఉన్నప్పుడు ఒక మాంసపు ముద్దగా, ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా రూపురేఖలు మార్చుకొని దానికి అవయవాలు రావటం, తర్వాత ప్రాణం పోయటం, ఇవన్నీ తర్వాత వారు జన్మించి బయటికి రావటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి। మరి ఈ యొక్క శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది। నీరు, గాలి, అవయవాలు, నరాలు, ఎముకలు, మాంసము, చర్మము, వెంట్రుకలు, నాడీ మండలము, జీర్ణ వ్యవస్థ, రోగ నిరోధక శక్తి, ఇవన్నీ కూడా ఈ యొక్క శరీరం లోపల, మానవుడి యొక్క శరీరం లోపల బయట ఇవన్నీ కూడా ఉంటాయి। మరి ఈ యొక్క మానవుడు జీవించడం కోసం ఆహారం కావాలి, గాలి తీసుకోవాలి, నీళ్లు తాగాలి, మరియు వ్యాయామం లాంటి ఏదైనా శ్రమ కూడా, పని కూడా చేయాలి। మనం పుట్టినప్పుడు దగ్గరగా 300 ఎముకలు ఉంటాయి। మరి అవి పెద్దయ్యే కొద్దిగా 206 ఎముకలుగా మారిపోతాయి। మరి మన యొక్క పాదాలలో 26 ఎముకలు, చీలమండలంలో 7 ఎముకలు, అరికాల్లో 5 ఎముకలు, ప్రతి వేల్లో 3 ఎముకలు, బటన్ వేల్లో 2 ఎముకలు, మరియు పక్కటెముకలు దాదాపు 12 జతలు, చేతిలో 27 ఎముకలు, ఈ విధంగా మొత్తం 206 ఎముకల దాకా ఉంటాయి। శరీరంలో అతిపెద్ద ఎముక తొడ ఎముక, చిన్న ఎముక చెవిలో ఉండేటటువంటి ఎముక। మన శరీరానికి రోజుకి 400 నుండి 500 మిల్లీగ్రాముల కాల్షియం కావాలి। ఈ కాల్షియం దంతాలు, ఎముకలు గట్టిగా దృఢంగా ఉండడం కోసం సిఏ సహాయపడుతుంది। రక్తం గడ్డకట్టడానికి, కండరాలు సంకోచించడానికి, నాడీ ప్రసారానికి ఈ యొక్క కాల్షియం ఎంతగానో ఉపయోగపడుతుంది। మరి ఈ కాల్షియం సిఏ ఆకుకూరలలో పాలు, పెరుగు, గుడ్లు, రాగులు, జున్ను, బీన్స్, క్యాబేజీ, కాలీఫ్లవర్, అరటి ఇలాంటి వాటిల్లో, ఇంకా అనేక వాటిల్లో దొరుకుతుంది। అంతేకాకుండా మన శరీరంలో బ్యాక్టీరియా, వైరస్లు ప్రవేశించి మన శరీరంలో ఉండే యాంటీబాడీస్తో ఫైట్ చేయడం వల్ల మన శరీరంలో వేడి పెరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది, దీన్నే మనం జ్వరం అని అంటాం। ఈ యొక్క జ్వరం అనేక రకాల పద్ధతుల్లో ఉంటుంది। చిన్నప్పుడు పిల్లలకి పళ్ళు ఊడిపోయినా కూడా జ్వరం వస్తుంది, అదేవిధంగా కొంతమందికి విరోచనాలు పట్టుకున్నా కూడా జ్వరం వస్తుంది। ఈ యొక్క జ్వరం అనేక రకాల పద్ధతుల్లో ఉంటుంది। శరీరం ప్రతి గంటకు 600,000 పార్టికల్స్ని బయటకు విడుదల చేస్తుంది। అది చెమట రూపంలో కానీ, యూరిన్ రూపంలో కానీ, మోషన్ రూపంలో కానీ, ఇంకా గాలి రూపంలో, మన ముక్కు నుంచి వదిలే, నోటి నుంచి వచ్చే గాలి రూపంలో కానీ, ఏ విధంగానైతేనే మొత్తం శరీరం నుంచి ప్రతి గంటకి కూడా 600,000 పార్టికల్స్ని బయటకు విడుదల చేస్తుంది మన యొక్క శరీరం। మరి ఇక రోజుకి ఎంత వేస్టేజ్ బయటకు వస్తుంది,
గంటకి ఎన్ని లక్షల పార్టికల్స్ బయటికి వస్తే మరి గంటకి ఎంత ఎంత వస్తుంది అంటే మన శరీరం మీద ముక్కులో నోటిలో మరి ఎంత ఈ యొక్క వేస్టేజ్ అనేది మన మీద ఉంటుంది అందుకే వజు చేయడం గాని గుసుల్ చేయడం గాని స్నానం గాని మిస్వాక్ గాని మరి ఎందుకో వీటి ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు మనం తుమ్మినప్పుడు గాలి గంటకు 166 కిలోమీటర్ల వేగంతో వస్తుంది మనం దగ్గినప్పుడు గాలి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వస్తుంది అని ప్రస్తుతం ఉన్నటువంటి సైన్స్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది మనం నమాజ్ చేయాలంటే ఆరోగ్యంగా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి మనం ఉపవాసం ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి మనం హజ్ ఉమ్రాలు చేయాలంటే ఆరోగ్యంగా ఉండాలి మరియు పరిశుభ్రంగా కూడా ఉండాలి మరియు ఇస్లాం పద్ధతులే కాకుండా జీవన పద్ధతులు ఆరాధన పద్ధతులు ఏవి చేయాలన్నా కూడా మనం ఆరోగ్యంగా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి అది పిల్లవాడిగా ఉన్నప్పుడైనా సరే మధ్య వయసుకు వచ్చినప్పుడైనా సరే యవ్వనంలో ఉన్నప్పుడైనా సరే ముసలివారిగా అయినప్పుడైనా సరే స్త్రీలైనా సరే పురుషులైనా సరే మనం ఆరోగ్యంగా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి పరిశుద్ధతతో ఉండాలి మన నోటి నుంచి వచ్చే మాటలైనా సరే మనం వాడే వస్తువులైనా సరే మనం ఉండే పరిసరాలైనా సరే మన ఇల్లైనా ఇంటి చుట్టుపక్కలైనా మన సమాజమైనా మన వాతావరణమైనా అన్నీ కూడా మనం పరిశుభ్రంగా పెట్టుకోవాలి మన శరీరాన్ని ఏ విధంగా పరిశుభ్రంగా పెట్టుకోవాలో ఇంటిని కూడా అదే విధంగా పరిశుభ్రంగా పెట్టుకోవాలి మరియు మన యొక్క పరిసరాలను కూడా అదే విధంగా పరిశుభ్రంగా పెట్టుకోవాలి మరియు మన యొక్క మస్జిదులు ఎలాగైతే ఆరాధనల స్థలాలో అదే విధంగా మన శరీరాలు కూడా ఆరాధన స్థలాలే ఎందుకంటే మస్జిదులోకి వెళ్ళి నమాజ్ ఖురాన్ చదవటం ఉపవాసాలు ఉండటం ఏ విధంగా అయితే ఇతికాఫ్లు ఉండటం ఇవన్నీ కూడా చేస్తామో ఒక ఆరాధనాలయంగా దాన్ని భావిస్తామో మన శరీరం కూడా ఒక ఆరాధనాలయంతో సమానం ఎందుకంటే మన శరీరంలో మన నోటి ద్వారా మన యొక్క ఆలోచనల ద్వారా ఊహల ద్వారా మనం అల్లాని ధ్యానిస్తాం మన నోటి ద్వారా అస్సలాము అలైకుమ్ అని అల్హమ్దులిల్లాహ్ అని సుబ్హాన్ అల్లాహ్ అని మరి అల్లాని తలుచుకోవడం అల్లాని ప్రార్థించటం అల్లాని ధ్యానించటం అల్లాని గుర్తుకు తెచ్చుకోవడం ఖురాన్ చదవటం మరియు అనేక రకాల పనుల్లో మనం అల్లాని ధ్యానిస్తూ జీవించటం ఇవన్నీ చేస్తున్నప్పుడు మన యొక్క శరీరం కానీ శరీరం నుంచి వచ్చే నోటి నుంచి వచ్చే మాటలు కానీ అన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి పరిశుద్ధతతో ఉండాలి నీట్గా ఉండాలి అనేదే ఇస్లాం ధర్మం చెప్తూ ఉంది అందుకే మనం ఇటువంటి సిగరెట్టు గుట్టకా తంబాకు జరద మద్యము గంజాయి ఇటువంటి డ్రగ్స్ కానీ మత్తు పదార్థాలు కానీ మనం తీసుకోకూడదు తినకూడదు తాగకూడదు ఇప్పియకూడదు అటువంటి వ్యాపారాలు కూడా మనం చేయకూడదు ఎందుకంటే ఇస్లాం ధర్మం ఏం చెప్తుందంటే నీకోసం ఏదైతే ఇష్టపడతావో ఇతరుల కోసం కూడా నువ్వు అదే ఇష్టపడాలి మరి ఇవన్నీ నువ్వు తినటం తాగటం ఎంత పాపమో నేరమో మోసమో ఇవన్నీ ఎందుకు దేవుడు హరాం చేశాడో అదేవిధంగా ఇతరులకి కూడా దీనిని మనం అమ్మటం కూడా అంతే అని మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే ఇటువంటి వ్యాపారాల నుంచి ఇటువంటి అలవాట్లు ఉన్నటువంటి పద్ధతుల నుంచి అటువంటి స్నేహితుల నుంచి కూడా మనం దూరంగా ఉండటమే మంచిది మరి మనం ఏ విధంగా ఉండాలి ఆరోగ్యం కోసం కానీ పరిశుభ్రత కోసం కానీ పరిశుద్ధత కోసం కానీ ఖురాన్లో అల్లాహ్ సుబ్హాన తాలా ఏం తెలియజేశాడో ఇప్పుడు మనం కొన్ని వాక్యాలను చూద్దాం బిస్మిల్లా ఔజు బిల్లాహ్ మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ ఖురాన్లోని 5వ సూరాలోని 3వ వాక్యం చూసినట్లయితే కొన్ని పనులను అల్లాహ్ ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క వాక్యంలో ఏమైతే చెప్తూ ఉన్నారో అవన్నీ కూడా నిషిద్ధమని హరామని పాపం కూడా అని చెప్తూ ఉన్నారు అవేంటంటే చనిపోయిన పశువులు తినకూడదు రక్తాన్ని తినకూడదు తాగకూడదు పంది మాంసం తినకూడదు ఇక్కడ మనకి ఏవైతే అల్లా నిషిద్ధం మరియు హరాం మరియు పాపాలు అని చెప్తూ ఉన్నాడో అవి తినటం కొనటం అమ్మటం ఇటువంటి వ్యాపారాలు జాబులు చేయటం కూడా అవి మరి పాపము నిషిద్ధం హరామో కాదో మనకి మనమే నిర్ణయించుకోవాలి ఒక వ్యక్తి చెప్పటం వల్ల కాకుండా మనమే ఖురాన్ చదివి మరి దాని నుంచి ఆగిపోవాలో లేదో మనమే నిర్ణయం తీసుకోవాలి
అల్లా ఇవన్నీ కూడా నిషిద్ధం హరామ్ పాపాలు అని చెప్తూ ఉన్నాడు. అవి ఏమిటి అంటే ఐదో సూరాలోని మూడో వాక్యంలో చనిపోయిన పశువులు తినకూడదు, రక్తాన్ని తినకూడదు, తాగకూడదు, పంది మాంసం తినకూడదు, అల్లా పేరు కాకుండా వేరే పేర్ల మీద కోసిన వాటిని తినకూడదు, గొంతు పిసికి చంపబడినవి తినకూడదు, దెబ్బ తగిలి చనిపోయినవి తినకూడదు, ఎత్తైన స్థలం నుంచి కింద పడి చనిపోయినవి తినకూడదు, క్రూరముగాలు చీల్చి తినటం వల్ల చనిపోయినవి తినకూడదు. అల్లా పేరు మీద కుర్బానీ ఇస్తే సరే, కానీ అల్లా పేరు కాకుండా ఇతరుల వద్ద ఇతరుల పేరు తీసుకుని ఎవరైనా జబా చేస్తే అటువంటివి కూడా తినకూడదు, బలులు అటువంటివి ఇచ్చినవి తినకూడదు అని అల్లా సుబ్హానా తాలా ఐదవ సూరాలోని మూడవ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు. మనల్ని సృష్టించిన దేవుడే మనకి జీవన పద్ధతులు ఆరాధన పద్ధతులు పెట్టాడు. మనం ఏం తింటే అది మనకి మంచిదో, ఏం తినకుండా ఉంటే అది మంచిదో, దేనికి దగ్గరగా ఉండాలో దేనికి దూరంగా ఉండాలో కూడా దేవుడు మనకి గ్రంథం ద్వారాను ప్రవక్తల ద్వారాను తెలియజేశాడు. ఇప్పుడు ఒక నమాజ్ ఉంది, ఆ నమాజ్ ఫరజ్ నమాజ్, నఫిల్ నమాజ్, సున్నత్ నమాజులని రోజుకి ఐదు నమాజులు అయితే ఖచ్చితంగా జమాత్తో కలిసి అందరూ ఇమాం వెనక నమాజ్ చేయవలసి ఉంటుంది. మరి ఈ యొక్క నమాజ్ వ్యవస్థలో రెండు రకాతుల నమాజ్కి ఒక్క రకా చేస్తా లేదా మూడు చేస్తా అంటే నమాజ్ స్వీకరించబడదు. మూడు రకాతులు నాలుగు రకాతుల నమాజులు ఏవైతే ఉన్నాయో ఒక రకాత్ ఎక్కువ కానీ ఒక రకాత్ తక్కువ కానీ చేస్తా అంటే కుదరదు. ఏ నమాజ్ ఎన్ని రకాతలు చేయాలో అన్ని రకాతలు చేయాలి. అది కూడా ఇమాం నమాజ్ చదివిపించేటప్పుడు మన ఇష్టం వచ్చినట్లు ఇష్టం వచ్చిన దగ్గర వెనక నమాజులు చదివితే కుదరదు. ఇమాం వెనక చేయవలసిన నమాజ్ ఇమాం చేపించినట్టు చేయాలి. ఈ యొక్క సిస్టమ్ ఏ విధంగా అయితే నమాజ్ వ్యవస్థ పెట్టబడిందో అదేవిధంగా దేవుడు మన యొక్క జీవన పద్ధతులు ఆరాధన పద్ధతుల్లో కూడా ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశాడు, గ్రంథం ద్వారాను మరియు ప్రవక్త ద్వారా కూడాను. వాటిని మనల్ని తెలుసుకోమని చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రవక్తలకు మనకు తెలియజేయమని చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క ప్రవక్తలు మమసస్లంగర్ ద్వారా ఆగిపోయిన తర్వాత మరి తర్వాత ఉన్నటువంటి ఈ యొక్క సమాజం ఎవరైతే ఉన్నారో మీరు దీనిని ముందుకు తీసుకుని వెళ్ళండి, తెలియని వారికి మీరు ఒక్క వాక్యాన్నైనా మీకు తెలిస్తే అది ఇతరులకు తెలియజేయండి అని దేవుడి యొక్క ఖురాన్ గ్రంథంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఖురాన్లోని ఐదవ సూరాలోని సూరా అల్ మైదాలోని ఆరు ఏడు వాక్యాలను కూడా మనం చూద్దాం. ఇప్పుడు ఓ విశ్వసించిన వారులారా, మీరు నమాజు కోసం లేచినప్పుడు మీ మొహాలను మీ చేతులను సమేతంగా మీ చేతులను కడుక్కోండి. ఇక్కడ వజూ పద్ధతి చెప్తూ ఉన్నాడు అల్లా సుబాంతాలు. మీ తలను మసా చేయండి, చీలిమండల వరకు మీ కాళ్ళను కడుక్కోండి. మరియు ఒకవేళ మీరు లైంగిక అశుద్ధావస్థకు లోనైతే గనక ఖచ్చితంగా గుసుల్ అంటే స్నానం చేసి పరిశుద్ధులు అవ్వండి. ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే గనక, లేక ప్రయాణావస్థలో ఉంటే, లేక మీలో ఎవరైనా కాలకృత్యాలు తీర్చుకొని వస్తే, లేక మీరు స్త్రీలతో సమాగమం జరిపి ఉంటే, అట్టి పరిస్థితుల్లో మీకు గనక నీరు దొరక్కపోతే గనక పరిశుభ్రతమైన మట్టితో తయమ్మం అనే పద్ధతి చేసుకోండి. దాన్ని మీ మొహాలపై చేతులపై తుడుచుకోండి. అల్లాహ్ మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందికి గురి చేయదలుచుకోలేదు. మీరు కృతజ్ఞులయ్యేందుకు మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసి మీపై తన అనుగ్రహాన్ని సంపూర్ణం గావించాలన్నదే ఆయన యొక్క అభిలాష. మీపై ఉన్న అల్లా అనుగ్రహాన్ని, ఆయన మీ నుండి తీసుకున్న ప్రమాణాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. అప్పుడు మీరు మేము విన్నాము, శిరస వహించాము అని చెప్పి ఉన్నారు. అల్లాకు భయపడుతూ ఉండండి, నిశ్చయంగా అల్లా మనుషుల్లోని విషయాలు మనసుల్లోని విషయాలు కూడా తెలిసినవాడు.
మన మనసులో ఏం ఆలోచిస్తున్నామో, మనం ఎక్కడున్నామో ప్రతిదీ కూడా తెలిసినవాడు అల్లా. మనం లా ఇలాహా ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు అని చెప్పి మొహమ్మద్ రసూలుల్లా, మొహమ్మద్ ప్రవక్త గారిని ప్రవక్తగా ఒప్పుకొని, ఆయన అల్లా యొక్క దాసుడు ప్రవక్త అని ఒప్పుకొని, మరి అల్లా ప్రవక్త ద్వారా ఇచ్చినటువంటి ఈ యొక్క గ్రంథం మరియు సున్నతులను మనం కల్మా ద్వారా ఒప్పుకొని కూడా ఖురాన్ చదివి ఖురాన్ తెలుసుకొని మనకి ఖురాన్ గ్రంథం ఉన్న తర్వాత కూడా మరి దాని ప్రకారం మనం పాటించకపోతే, మరి మనందరం కూడా అల్లా ముందు ప్రళయ దినం రోజు మాలికీ ఉమ్మిద్దీన్ ముందు నిలబడాలి అన్న విషయం కూడా, స్వర్గం నరకం అనేటటువంటి తీర్పు తీసుకునేటటువంటి రోజు ఉంది కనుక ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అని ఈ యొక్క ఖురాన్ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. అదేవిధంగా ఇదే సూరాలో, సూరా అల్ మాయిదాలో 5వ సూరాలో 91-92 వాక్యాల్లో అల్లా ఏం చెప్తున్నారంటే, సారాయి మద్యం ఆల్కహాల్ జూదం ఈ యొక్క బెట్టింగ్లు ఏవైతే ఉన్నాయో, అది క్రికెట్ బెట్టింగ్ అయినా కానీ, కోడి పందాలు కానీ, ఇంకేమైనా ఓట్ల బెట్టింగ్లు కానీ, ఇంకేమైనా పందాలు కానీ, ఏవైనా కానీ, ఈ సారాయి జూదాలు ఈ రెండింటి ద్వారా మీ మధ్య విరోధాన్ని ద్వేషాన్ని సృష్టించాలి అని, అల్లా యొక్క ధ్యానం నుంచి, నమాజుల నుంచి, దువాల నుంచి, అల్లా యొక్క స్మరణ నుంచి, నమాజు నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచాలని సైతాన్ కోరుకుంటున్నాడు, కనుక ఇకనైనా వాటిని మానుకోండి అని అల్లా సుబ్హాన తాలా 91వ వాక్యంలో 5వ సూరాలో తెలియజేస్తున్నటువంటి వాక్యం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. మరి ఇవే కాకుండా ఈనాడు మొబైళ్ళు, గేములు, అనేక రకాల కామెడీ ప్రోగ్రాములు, అనేక రకాల ఫిలింలు, వీటి ద్వారా కూడా అనేక రకాల పద్ధతుల ద్వారా మోడర్నైజేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్ అంటూ అనేక రకాల మన ఆనందం కోసం అనేక రకాల పద్ధతుల జోలికి వెళ్తూ మనం నమాజులకి ఎంత దూరం అవుతున్నాం. డబ్బు సంపాదన మరియు ఎక్కువ ఒకరిని మించి ఇంకొకళ్ళు ఎక్కువ స్థాయికి వెళ్ళాలని మనం నమాజులను కానీ అల్లా స్మరణని కానీ వదిలేసి ఎక్కడదాకా పాకులాడుతున్నామో ఒక్కసారి ఈ యొక్క వాక్యాన్ని చూసి మనం అర్థం చేసుకోవాలి. అల్లా ఏం చెప్తున్నాడు, ఈరోజే చెప్తున్నాడు అల్లా, మళ్ళా ప్రళయదినం రోజు మరి దీని గురించి అల్లా ఏం ప్రశ్నించనున్నాడో మనకి ముందే చెప్తూ ఉన్నాడు. ఇక 92వ వాక్యంలో అల్లాకు విధేయత చూపండి, ఆయన ప్రవక్తకు విధేయత చూపండి, చెడుల పట్ల ఏవైతే చెడులు పాపాలు నేరాలు ఉన్నాయో వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు గనక విముఖత గనక చూపితే మా ప్రవక్తపై ఉన్న బాధ్యతల్లా స్పష్టంగా విషయాన్ని అందజేయటం వరకే అని తెలుసుకోండి. ఎవరి పనైనా సరే, ఒక దాయి పనైనా, ఒక ఇమాం పనైనా, ఒక మౌల్వీ పనైనా, ఒక ముఫ్తీ పనైనా, ఒక ముస్లిం పనైనా, ఏంటి అంటే వహీ రూపంలో అల్లా సుబ్హాన తాలా 23 సంవత్సరాల పాటు 114 సూరాలు గల 30 భాగాలు గల ఈ యొక్క ఖురాన్ ఏదైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం గారి పైన అవతరింపజేశారో, ఆ యొక్క ఖురాన్ని చదివి విని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకొని దానిని వాళ్ళు పాటిస్తూ కేవలం ఇతరులకి తెలియజేయటం వరకే వారి యొక్క బాధ్యత. ఇతరులని బలవంతంగా చేయటం కానీ, బలవంతంగా ఆచరించమని చెప్పడం కానీ వారి యొక్క బాధ్యత కాదు. విషయాన్ని ప్రజలకు తెలియజేసి వదిలేయటం వరకే వారి యొక్క బాధ్యత అని ఈ యొక్క ఖురాన్లోని 5వ సూరాలోని 92వ వాక్యం ద్వారా అర్థమవుతుంది. ఇస్లాంలో బలవంతం అనేది లేదు, విషయాన్ని తెలియజేయటం వరకే ముస్లింల యొక్క పని, ముస్లిం యొక్క పని, ఇంకో ముస్లింకి ఇంకో ముస్లిం పైన ఉన్నటువంటి పని కూడాను. ఈ యొక్క వాక్యం ఖురాన్లోని 2వ సూరాలోని 256వ వాక్యం ద్వారా కూడా అర్థమవుతుంది. సరే, ఇకపోతే పిల్లలకి పాలు పట్టేటటువంటి విషయంలో కూడా అల్లా సుబ్హాన తాలా కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. కొంతమంది అందం పాడైపోతుందేమో, లేకపోతే మేము జాబులకు వెళ్ళాలి, లేకపోతే డబ్బు సంపాదించాలి, లేకపోతే ఇంకా అనేక రకాల ఆలోచన ద్వారా పాలు పట్టే దగ్గర కూడా ఈనాడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో కొంతమంది మరి డబ్బా పాలు పట్టడము, ఒకవేళ పాలు రాలేదు, అనారోగ్య సమస్యలు ఉంటే అది వేరే విషయం,
కానీ అవకాశాలు ఉన్నా కూడా కొంతమంది పట్టలేకపోతున్నారు పట్టట్లేదు అనే వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం మరి ముస్లింలుగా ఉన్నటువంటి వారి గురించి అల్లా ఇక్కడ ఏం తెలియజేశాడో ఒకసారి మనం చూద్దాం ఖురాన్లో రెండవ సూర అయిన సూర అల్ బక్రాలో 233వ వాక్యం మనం మనుషుల యొక్క మాటలు పాటించాలా అల్లా యొక్క మాటలు పాటించాలా అన్నది మన మీదే ఉంది మనం సమాధానం చెప్పుకోవాల్సింది అల్లాకి కాబట్టి మనం ఎవరి మాటలు పాటించాలి అనేది దాని యొక్క నిర్ణయం కూడా అల్లా మనకే వదిలేశాడు పాల గడువును ఇక్కడ 233 వాక్యం పాల గడువును పిల్లలకి పాలు పట్టే పాల గడువును పూర్తి చేయాలని తండ్రులు కోరిన పక్షంలో తల్లులు తమ పిల్లలకు పూర్తిగా 2 సంవత్సరాల పాటు 2 సంవత్సరాల పాటు పాలు పట్టాలి బిడ్డల తండ్రులపై పోషణ భారం ఉంటుంది తండ్రులే కుటుంబాన్ని పోషించాలి తండ్రులే కుటుంబాన్ని పోషించాలి పిల్లల యొక్క పోషణ భారం కూడా తండ్రులపైనే ఉంటుంది కనుక వారు వారికి ఉత్తమ రీతిలో అన్న వస్త్రాలు సమకూర్చాలి ఇక్కడ ఈ ఆయతలో పాలగడవు పాల వరసకు సంబంధించిన ముఖ్య విషయాలు కూడా చెప్పబడ్డాయి దీని ద్వారా బోధపడుతున్నటువంటి విషయం ఏంటంటే పాలగడవును పూర్తి చేయాలి పూర్తిగా 2 సంవత్సరాల పిల్లడికి పట్టాలి దీనికి ముందాయతలో కూడా కొన్ని పదాలు ఉన్నాయి వాటి ద్వారా కూడా అంతకంటే తక్కువ గడువు వరకు పాలు త్రాపించుకునేందుకు కూడా వెసులుబాటు ఉన్నట్లు బోధపడుతుంది అంటే దానికి ముందు ఆయతలో 232వ వాక్యంలో మీరు స్త్రీలకు విడాకులు ఇచ్చిన తర్వాత వారు తమ గడువు ఇద్దతను ముగించి తమ మాజీ భర్తలను ధర్మబద్ధంగా పరస్పరం ఇష్టపడి వివాహం ఆడదలిస్తే మీరు వారికి అడ్డు తగలకండి మీలో ఎవరైతే అల్లాను అంతిమ దినాన్ని విశ్వసిస్తున్నారో వారికి ఈ ఉపదేశం చేయబడుతుంది ఇందులోనే మీ పరిశుభ్రత ఇమిడి ఉన్నాయి అల్లా అంత అల్లాకు తెలుసు మీకు తెలియదు మరియు దీని ద్వారా తల్లి పాలు తాగటం ఎంత ముఖ్యమో వాటిలో ఎన్ని పోషకాలు ఉన్నాయో అవి ఎంత ఆరోగ్యమో ఎంత పటిష్టమో వాటికి ఎంత విలువ ఉంటే అల్లా సుబ్హాన తాలా ఒకవేళ విడాకులు మీరు తీసుకున్నా కూడా మీరు పిల్లలకి పాలు పట్టమని ఒకవేళ తండ్రులు అడిగితే మీరు పిల్లలకి పాలు పట్టండి అనేటటువంటి ఇక్కడ ఒక చట్టాన్ని అల్లా పెడుతూ ఉన్నాడు ఈ సృష్టిలో అల్లా సృష్టించిన సృష్టిలో అల్లాకి ఇష్టం లేని ఒక పద్ధతి ఉంది అదే విడాకులు మీరు మీ మధ్య గనుక గొడవ అయితే గనుక ఎవరైనా ఒకరు తగ్గండి ఓపిక పట్టండి కానీ విడాకుల ద్వారా పోకండి అని చెప్పడం జరిగింది కానీ హత్యలు ఆత్మహత్యలు మరియు అనేక రకాల కుట్రలు కుతంత్రాలు కుటుంబాలు ఇడిపోకుండా గొడవలు పెరగకుండా ఉండాలి అంటే ఇక గత్యంతరం లేక అప్పుడు విడాకులనే పద్ధతి అనేది పెట్టడం జరుగుతుంది కానీ అసలు అక్కడ దాకా పోకుండా మీరు అల్లా మీద భయం భక్తి గౌరవం మర్యాదతోటి మీకు మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఉండండి అని చెప్పడం జరుగుతూ ఉంది ఇంకొక విషయం కూడా అల్లా సుబ్హాన తాలా ఇదే ఖురాన్లో తెలియజేశారేమని మీకు మీ భార్యలో 100 విషయాలలో 99 విషయాలు మీకు నచ్చకపోవచ్చు కానీ ఏదైతే ఒక్క విషయం ఉందో ఆ ఒక్క విషయం ద్వారా మీకు దాంట్లో లాభం ఉందేమో మీకు మీ పిల్లలకి మీ కుటుంబానికి మీ సంసారానికి మీ యొక్క వ్యవస్థకు ఆ ఒక్క విషయంలోనే ఏదో లాభం ఉందేమో అందుకోసం ఈ 99 విషయాలు మీకు నచ్చకపోయినా ఆ ఒక్క విషయం కోసమైనా సరే మీరు ఓపిక పట్టండి గొడవలు పడకండి కలిసి ఉండండి సబర్ చేయండి ఓపిక పట్టండి అని అల్లా సుబ్హాన తాలా ఖురాన్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు ఖురాన్లో రెండవ సూరాలోని సూర అల్ బక్రాలోని 183 వాక్యం ఓ విశ్వసించిన వారులారా ఓ ముస్లింలారా ఓ విశ్వాసులారా ఉపవాసాలు ఉండటం మీపై విధిగా నిర్ణయించబడింది మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విధించబడింది దీనివల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది అని అల్లా సుబ్హాన తాలా
ఇక్కడ 183 వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు. ఉపవాసాలు మనపైనే కాదు, మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పైన ఉమ్మత్ పైన ఈ యొక్క చరిత్రలోనే కాదు, ఇంతకుముందు అనేక కాలాలలో అనేక యుగాలలో అనేక చరిత్రలలో కూడా ఈ యొక్క ఉపవాసాల వ్యవస్థ ఉంది అని అల్లాహ్ సుబ్హానాహు తాలా ఈ యొక్క వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఉపవాసాలు ఆధ్యాత్మికంగాను ఆరోగ్యపరంగాను ఎన్నో లాభాలతో కలిగింది అని అల్లాహ్ సుబ్హానాహు తాలా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క ఉపవాసం గురించి 184 వాక్యం 2వ సూరలో, అది కూడా లెక్కించదగిన కొన్ని రోజులు మాత్రమే, అయితే మీలో వ్యాధిగ్రస్తులుగాను ప్రయాణికులుగాను ఉన్నవారు ఆ ఉపవాసాలు లెక్క ఇతర దినాలలో పూర్తి చేసుకోవాలి. అనారోగ్యంతో ఉన్నవారు కానీ ప్రయాణంలో ఉన్నవారు కానీ ఆ యొక్క ఉపవాసాలను ఇతర దినాలలో పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు పూర్తి చేయలేకపోతే స్తోమత ఉన్నవారు ఉపవాసం పాటించకపోయినందుకు ఇప్పుడు పరిహారంగా ఒక నిరుపేదకు అన్నం పెట్టాలి. కానీ ఎవరైనా స్వచ్ఛందంగా ఇంకా ఎక్కువ మందికి చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యం, అది వారికే మేలు. మీరు గ్రహించగలిగితే ఉపవాసం ఉండటమే మీకోసం చాలా మంచిది. ఈ యొక్క దాన ధర్మాలు వీటన్నిటికంటే కూడా అసలు ఉపవాసం ఉండాల్సిన టైంలో ఉపవాసం ఉండటమే అన్నిటికంటే మంచిది అని అల్లాహ్ సుబ్హానాహు తాలా యొక్క ఉపవాసాల గురించి కూడా చెప్తూ ఉన్నారు. ఈ ఉపవాసం ద్వారా కూడా అనేక రకాల ఆరోగ్య ఉపయోగాలే కాకుండా ఆధ్యాత్మిక ఉపయోగాలు కూడా ఉంటాయి అని ఉపవాసాల గురించి అల్లాహ్ సుబ్హానాహు తాలా చెప్తూ ఉన్నారు. వీటి నుంచి మనసుని కంట్రోల్లో పెట్టుకోవడం కానీ, అనేక రకాల రోగాలకి ఇది విరుగుడుగా కానీ, మరియు ఎక్కువ దేవుణ్ణి స్మరించుకోవడం కోసం కానీ, ఆరాధించుకోవడం కానీ, మరియు దేవుడు పెట్టిన పద్ధతిని పాటించడం కోసం కానీ ఈ యొక్క ఉపవాసం ఉపవాసి అల్లాకు మరియు భక్తుడికి మధ్య డాలు వంటిదని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ ఒక్క ఉపవాసం రంజాన్ నెల మొత్తం కూడా ఉంటుంది. మొత్తం అన్ని రోజులు 29 రోజులు ఉంటే 29, 30 ఉంటే 30, 31 ఉంటే 31. ఆ సంవత్సరంలో ఆ రంజాన్ నెలకు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మొత్తం కూడా ఉపవాసం అనేది ఉంటుంది. ఏదో మొదటి 2-3 రోజులు, చివరి 2-3 రోజులు ఉపవాసం పెట్టడం కాదు, ఉపవాసం నెల మొత్తం పెట్టాలి. ఇప్పుడు అల్లా కొంతమందికి వెసులుబాటు ఇచ్చాడు, వాళ్ళు ఆ రంజాన్లో ఉండలేనటువంటి అనారోగ్యంతో ఉన్నవారు కానీ, ప్రయాణంలో ఉన్నవారు కానీ, ఒకవేళ స్త్రీలైతే పీరియడ్స్లో ప్రెగ్నెన్సీతో ఉన్నవారు కానీ, వారు తర్వాత దినాలలో వాటిని పూర్తి చేసుకోవాలనేది ఇక్కడ అల్లా సుబ్హానాహు తాలా వాళ్ళకి ఇస్తున్నటువంటి ఒక అవకాశం. ఖురాన్లో 2వ సూరాలోని సూరా అల్ బక్రాలోని 168 169 వాక్యాలు కనుక చూసినట్లయితే అల్లా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ప్రజలారా, భూమిలోని ధర్మసమ్మతమైన దేవుడు దేన్నైతే ధర్మం అని ఏదైతే సమ్మతించాడో ఆ ధర్మసమ్మతమైన పవిత్రమైన వస్తువులన్నింటినీ తినండి, కానీ సైతాన్ అడుగుజాడల్లో మాత్రం నడవద్దు, వాడు మీకు బహిరంగ శత్రువు. ఎందుకంటే వాడు మిమ్మల్ని కేవలం చెడువైపుకు పురికొలుపుతాడు, నీతి బాహ్యమైన పనుల వైపుకి మిమ్మల్ని వాడు ఉసిగొలుపుతాడు. ఏ విషయాల యొక్క జ్ఞానం మీకు లేదో వాటిని అల్లా పేరుతో చెప్పమని మీకు ఆజ్ఞాపిస్తాడు. అని అల్లాహ్ సుబ్హానాహు తాలా ఖురాన్లో 2వ సూరాలోని 168 169 వాక్యాల్లో తెలియజేస్తూ ఉన్నారు. ఖురాన్లో 2వ సూరాలో 219 వాక్యం, ప్రజలు నిన్ను మద్యపానం గురించి, జూదం గురించి ప్రశ్నిస్తున్నారు, నువ్వు వారికి చెప్పు, ఈ రెండిట్లో కూడా చాలా పెద్ద పాపం ఉంది, ప్రజలకు దీనివల్ల ఈ యొక్క ప్రపంచంలో కొన్ని ప్రాపంచిక లాభాలు వారికి ఉన్నాయని అనిపిస్తాయి, చేరుతాయి, కానీ వీటి ద్వారా చేకూరే లాభం కంటే కూడా పాపం చాలా ఎక్కువ, ఏం ఖర్చు పెట్టాలి అని వారు నిన్ను అడుగుతున్నారు కదా, మీ ఖర్చులు పోగా మిగిలింది అని నువ్వు వారికి చెప్పు. మీరు ఆలోచించేటందుకు గాను అల్లా ఈ విధంగా తన ఆదేశాలను స్పష్టంగా విడమర్చి మరి చెప్తున్నాడు. అదేవిధంగా 222 వాక్యం 2వ సూరాలో,
పీరియడ్స్ డేట్ అంటే బహిష్టులో ఉన్నప్పుడు భార్యాభర్తలు కలవకూడదు, రతిలో కలవకూడదు అని అల్లాహ్ సుబ్హానాహు తాలా చెప్తూ ఉన్నాడు. అది ఒక అశుద్ధావస్థ, అందుకని ఆ స్థితిలో మీరు కొంచెం దూరంగా ఉండటమే మంచిది అని చెప్తూ ఉన్నాడు. వారు నిన్ను బహిష్టు గురించి ప్రశ్నిస్తున్నారు, నువ్వు వారికి చెప్పు, అదొక అశుద్ధ స్థితి, కనుక అశుద్ధావస్థలో వారికి ఎడంగా ఉండండి, వారు పరిశుద్ధులయ్యే వరకు వారి వద్దకు పోకండి. వారు పరిశుద్ధత నొందిన మీదట అల్లా అనుమతించిన స్థానం నుంచి మీరు వారితో సమాగమం జరపవచ్చు. అల్లా పశ్చాత్తాపపడేవారిని, క్షమాపణ కోరేవారిని, పారిశుద్ధ్యాన్ని అవలంబించే వారిని ఇష్టపడతాడు. పరిశుభ్రతకి ఎంత పెద్ద పీట వేస్తుందో ఇస్లాం ఇక్కడ ఈ యొక్క వాక్యం ద్వారా కూడా మనకు అర్థమవుతుంది. అల్లాహ్ సుబ్హానాహు తాలా పశ్చాత్తాపాన్ని ఇష్టపడుతూ ఉన్నాడు, మరియు పరిశుద్ధతని కూడా ఇష్టపడుతూ ఉన్నాడు. పరిశుద్ధతని అల్లా ఎక్కువగా ఇష్టపడతాడు అని, పరిశుద్ధతను అల్లా ఎక్కువగా ఇష్టపడతాడు అని. మరి ఎవరైతే పరిశుద్ధతని, నీట్ని, నీట్గా ఉండటాన్ని ఎవరైతే ఎక్కువగా ఇష్టపడతారో వారిని అల్లా ఎక్కువగా ఇష్టపడతాడు అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వాక్యంలో. అదేవిధంగా 222-23 వాక్యంలో, మీ స్త్రీలు మీ పంట పొలాలు, కాబట్టి మీ పొలాల్లోకి మీరు కోరిన విధంగా రండి, మీ స్వయం కోసం సత్కర్మలను ముందుకు పంపండి, అల్లాకు భయపడుతూ ఉండండి, మీరు ఆయన్ని కలుసుకోవలసిన ఉందన్న విషయాన్ని గ్రహించండి. ఓ ప్రవక్త, విశ్వాసులకు సువార్తలు కూడా వినిపించు అని అల్లా సుమాతల చెప్తూ ఉన్నారు. ఎవరైనా సమాగమం జరిపితే, రతిలో పాల్గొనాలి అంటే, వారి యొక్క కోరికలు తెచ్చుకోవాలంటే భార్య భర్తతోటి, భర్త భార్యతోటి మాత్రమే తీర్చుకోవాలి. వేరితలతోటి తీసుకుంటే గనక అది వ్యభిచారం అవుతుంది, అది పాపం, నేరం, హరాం, నిషిద్ధం, దానికి ఇహలోకంలోనూ, సమాధి జీవితంలోనూ, పరలోకంలో కూడా శిక్ష ఉంటుంది అని అల్లాహ్ సుబ్హానాహు తాలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు. మరియు అంతేకాకుండా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏమని, మీరు ఎవరితోనైతే వ్యభిచారం చేయాలి అనుకుంటున్నారో, మీ కోరికలు తెచ్చుకు, మీ భార్యను కాకుండా మీ భర్తతో కాకుండా మీరు ఎవరితోడైతే ఇతరులతోటి కోరికలు తెచ్చుకోవాలనుకుంటున్నారో, వాళ్ళు కూడా వేరే వాళ్ళకి తల్లి, వేరే వాళ్ళకి భార్య, వేరే వాళ్ళకి చెల్లి, వేరే వాళ్ళకి అక్క, వేరే వాళ్ళ యొక్క సంతానం అని గుర్తుపెట్టుకోండి అని అల్లా యొక్క ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తూ ఉన్నారు. మరియు భార్యాభర్తలు కలిసే పద్ధతి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది ఇస్లాంలో. మరి అనేక రకాల ఇంగ్లీష్ వీడియోలు చూసి ఇష్టం వచ్చిన కోరికలు అనేక మంది చెప్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. దానికి కూడా ఒక పద్ధతి అంటూ ఉంది. మరి వెనక వైపు నుంచి కలవటం, అంటే వెనక రంధ్రం నుంచి కలవటం, అది పాపమని కూడా హదీసులో చెప్పడం జరిగింది. కలిసే దానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి, వాటి పద్ధతి ప్రకారం తినాలి. ముఖ్యంగా ఒక మూత్రం యొక్క చుక్క, మూత్రం టాయిలెట్ పోసేటటువంటి చుక్క కాళ్ళ మీద పడటం ద్వారా ఆ యొక్క భాగాలు నరకంలో కాలుతాయని, మరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఒక 2 సమాధుల పైన ఆయన కొన్ని ఆకులు పెట్టేటప్పుడు, మరి అక్కడ ఒక విషయం మన అందరికీ కూడా తెలిసింది, ఆ యొక్క హదీస్, వాళ్ళు ఆ యొక్క సమాధిలో ఏడుస్తూ ఉండడం చూస్తే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక కొమ్మ యొక్క ఆకులు తీసి ఆ యొక్క సమాధి మీద పెట్టడం జరిగింది. తర్వాత మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగితే ఏం చెప్పడం జరిగిందంటే, వారు మూత్రం పోసేటప్పుడు అశ్రద్ధ వహించేవారు, వాళ్ళ యొక్క కాళ్ళ మీద పడేటివి, ఇప్పుడు ఆ భాగాలు, వాళ్ళ యొక్క భాగాలు అక్కడ సమాధిలో శిక్షించబడటం జరుగుతుంది, అందుకే వారు బాధపడుతున్నారు, అందుకే నేను వారి కోసం దువా చేశానని చెప్పారు. అంటే ఒక మూత్రం యొక్క చుక్కలు మన యొక్క శరీరం మీద పడితేనే అవి ఎంత పాపము మనకు అర్థమవుతుంది. అందుకే మనం మూత్రం పోసేటప్పుడు కూడా దానికి పద్ధతి ఉంది, నీళ్లు తాగేటప్పుడు పద్ధతి ఉంది, బట్టలకి పద్ధతి ఉంది, స్త్రీలు ఎలా బట్టలు వేసుకోవాలో, పురుషులు ఎలా బట్టలు వేసుకోవాలో, మరి ఎవరు ఎలా తినాలో, దాని ప్రతిదానికి కూడా ఒక లెక్క ఉంది, ఒక పద్ధతి ఉంది. అదేవిధంగా ఈ యొక్క సమాగమం జరుపుకోవటానికి కూడా ఒక పద్ధతి ఉంది. అంతేగాని మరి నోటి ద్వారా తప్పు చేయటం, మరియు వెనక రంధ్రం ద్వారా తప్పు చేయటం, ఇటువంటివి చేయకూడదా,
ఎందుకంటే ఈ యొక్క మసలే మసాయిల ఏదైతే ఉందో ఈ యొక్క రహస్య విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సిగ్గు లేకుండా వయసు వస్తే గనక తెలుసుకోవాలి ఇవి తెలియకనే అనేక మంది అనేక తప్పుదవల పడి అనేక రకాల సమస్యలు అనారోగ్యాలు ఇబ్బందులు పాపాలు ఇటు శారీరకంగాను అటు ఆధ్యాత్మికంగాను రెండు విధాలుగా నష్టపోయేటటువంటి పద్ధతి దీంట్లో దాగి ఉంది ఇవి ఎవరన్నా అడగాలంటే కూడా సిగ్గుపడుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు నవ్వుకుంటారేమో లేకపోతే అవమానిస్తారేమో హేళన చేస్తారేమో ఏ మమ్మల్ని గురించి ఏమనుకుంటారో ఏంటో అని ఒకరిని ఇంకొకరు అడగాలంటే కూడా ఒక తల్లి తండ్రి కూతురు పిల్లలు కొడుకులు ఎవరు ఎవరిని అడగాలో ఎవరికి చెప్పుకోవాలో ఎవరికి చెప్పాలో ఎవరికి ఎలా నేర్పియాలో ఎవరు ఎలా నేర్చుకోవాలో కూడా అర్థం కానటువంటి విషయాలు ఈ యొక్క సిగ్గు ద్వారా మనం ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియకుండా ఈ ప్రస్తుత సమాజంలో ఇవన్నీ కూడా మనం ఫోన్లు వీడియోలు లేకపోతే ఇంకేదన్నా వీటి గురించి సరిగ్గా నాలెడ్జ్ తెలివిలేనటువంటి వారిని అడిగి మనం కూడా అనేక మనలో ఉన్న చాలామంది అనేక రకాల తప్పుదవ్వలు పట్టేటటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం అందుకని మనం ప్రతి విషయానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది తెలుసుకోవాలి అది కూడా తప్పుదారిలో పోవడానికి కోసం కాదు సరైన దారిలో ఉండటం కోసం అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తాలా ముందుగా ముహమ్మద్ సల్లల్లాహు గారికి చెప్తూ ఉన్నారు ఏమని ముందుగా నీవు ఇల్మ్ అంటే జ్ఞానాన్ని నేర్చుకో అని అంటే ప్రతి ముస్లిం అయినా సరే ఎవరైనా సరే స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దలైనా కూడా చదువుకోవాలి జ్ఞానాన్ని సంపాదించాలనేది ఇక్కడ ఇస్లాం ధర్మం చెప్తూ ఉంది అదేవిధంగా 221వ వాక్యం 2వ సూరాలో అల్లాహ్ సుబ్హానహు వ తాలా తెలియజేస్తున్నారు మరి కొంతమంది లవ్ అని అదని ఇదని ఎవరిని పెళ్లి చేసుకోవాలి లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చా లేదా లేకపోతే మరి నేను మనం ఇప్పుడు ఎక్కడెక్కడో చదువుతున్నా చదువుకోవడం తప్పు కాదు కాకపోతే మనం ఈ మధ్య పార్కుల్లో కూడా సినిమా హాళ్ళల్లో కూడా అక్కడెక్కడ చూస్తూ ఉన్నాం ఎవరో ఎవరితోటో తిరుగుతూ ఉన్నారు బుర్కాలో కనిపిస్తూ ఉన్నారు మరి పక్కన ఉన్నటువంటి వారు ముస్లింలో కాదో కూడా అర్థం కావట్లేదు మరి ఇక్కడ ఖురాన్లో 221వ వాక్యంలో చూసినట్లయితే మరి అనేక రకాల సమస్యలు కూడా ప్రస్తుతం సమాజంలో తలెత్తుతూ ఉన్నాయి ముఖ్యంగా ఎదిగే పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అల్లా యొక్క వాక్యాలు గుర్తుపెట్టుకోవాలి అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదలతోటి మెలగాలి మనందరం కూడా మనందరికీ కూడా ఖచ్చితంగా మరణిస్తాం మనందరికీ సమాధి జీవితం ఉంటుంది మనందరికీ మళ్ళీ ప్రళయ దినం రోజు అల్లా పునరుజ్జీవం ఇచ్చి మనం మట్టిలో కలిసిపోయినా గాల్లో కలిసిపోయినా నిప్పులో కలిసిపోయినా మంటలో కలిసిపోయినా మనందరికీ మళ్ళీ పునరుజ్జీవం అనేది ఇస్తాడు దేవుడు ఏ రూపము లేని మనకి ఒక నీటి బిందువు ద్వారా ఈ రూపాన్ని ఇచ్చినటువంటి దేవుడు మళ్ళీ మనం ఎక్కడ కలిసి ఎక్కడో కలిసిపోయి ఒకసారి ఆల్రెడీ జీవించి మనం ఎక్కడో కలిసిపోయినాక మళ్ళీ మనల్ని తీసి దగ్గరికి తీసుకురావటం అల్లాకి కష్టమైన పని కాదు ఇది చాలా తేలికైన పని అందుకని మళ్ళీ మనల్ని ఒకరోజు అల్లా పునర్జీవం పోసి మళ్ళా లేపి అందరికీ కూడా తీర్పు ఇస్తాడు జడ్జిమెంట్ ఇస్తాడు మన కర్మలను బట్టి మనం చేసిన మంచి చెడు పాపం పుణ్యం హరాం హలాల్ జీవితాన్ని బట్టి దేవుడు స్వర్గమా లేదా నరకమా అనేది నిర్ణయిస్తాడు అందుకోసం మనం దేవుడు చెప్పినట్లు జీవించాలి ఆయన చెప్పినట్లే పెండ్లి కూడా చేసుకోవాలి ఆయన చెప్పినట్లే మనం జీవితాన్ని గడపాలి ఆయన చెప్పినట్లే ఆరాధించాలి ఆయన చెప్పినట్లే మనం ఉండాలి అనేది విషయం ఆయన మనుషులను మరియు జిన్నులను మట్టి నుంచి నీటి నుంచి మనుషులని అగ్ని నుంచి జిన్నులని సృష్టించింది ఆయన ఆరాధన కోసమేనని ఖురాన్లో అల్లా చెప్తూ ఉన్నాడు 221వ వాక్యంలో అల్లా సుబ్హానహు వ తాలా ఏం చెప్తున్నారంటే దైవానికి భాగస్వామ్యం కల్పించే స్త్రీలు విశ్వసించి ముస్లింలు కానంత వరకు మీరు వారిని వివాహం ఆడకండి దైవానికి భాగస్వామ్యం కల్పించే స్వతంత్ర స్త్రీ మీకు ఎంతగా నచ్చినప్పటికీ ఆమె కన్నా ఇతరులు మీకు ఎంతగా నచ్చినప్పటికీ ఆమె కన్నా అల్లాను విశ్వసించే ఒక బానిస స్త్రీ ఎంతో ఉత్తమరాలు అలాగే షిర్కుకు ఒడగట్టే పురుషులు విశ్వసించినంత వరకు మీ స్త్రీలను వారి వివాహ బంధంలోకి ఇవ్వకండి ఎందుకంటే షిర్కుకు పాల్పడే పురుషుడు మీకు నచ్చినప్పటికీ అతని కంటే విశ్వసించిన ఒక బానిస పురుషుడు ఎన్నో రెట్లు మీకు నయం
వీరు మిమ్మల్ని నరకం వైపుకు పిలుస్తున్నారు కానీ అల్లా తన అనుజ్ఞతో స్వర్గం వైపునకు క్షమాభిక్ష వైపుకు పిలుస్తున్నాడు ప్రజలు గుణపాఠం నేర్చుకునేందుకు గాను ఆయన తన ఆయతులను విడమరిచి మరీ చెబుతున్నాడు అని ఖురాన్లో 2వ అధ్యాయంలో 221వ వాక్యంలో అల్లా సుబ్హానాహు తాలా తెలియజేస్తూ ఉన్నాడు మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యాలు కాందాని వంశము ఇవి కాదు ఆ పిల్ల పిలగాడు ఇద్దరు కూడా అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదతో జీవిస్తున్నారా లేదా అనేది చూడాలి ఆ యొక్క ఉద్దేశం తోటి గనక మనం పెళ్లి చేస్తే తర్వాత వారికి అల్లానే తోడుగా ఉంటాడని అనేక వాక్యాలలో అల్లా సుబ్హానాహు తాలా తెలియజేస్తూ ఉన్నాడు ఖురాన్లో 172వ వాక్యంలో 2వ సూరాలో ఓ విశ్వసించిన వారలారా మీరు కేవలం అల్లానే మాత్రమే ఆరాధించే వారే గనక అయితే లా ఇలాహా ఇల్లల్లా అల్లాను మాత్రమే మీరు ఆరాధించే వారే అయితే మేము మీకు ఏవైతే ప్రసాదించామో ఆ ప్రసాదించిన పవిత్రమైన వస్తువులను తినండి ఆ పవిత్రమైన వస్తువులను ప్రసాదించిన వాటినే త్రాగండి హలాల్ అని చెప్పినవే పవిత్రమని చెప్పినవే వాటినే తినండి వాటినే త్రాగండి అల్లాకు కృతజ్ఞతలు తెలపండి అని అల్లా సుబ్హానాహు తాలా తెలియజేస్తూ ఉన్నాడు 2వ సూరాలో 172వ వాక్యంలో మరి 173వ వాక్యంలో అల్లా మీకోసం నిషేధించినవి ఇవే చచ్చిన జంతువు తినొద్దు ప్రవహించే రక్తాన్ని తినొద్దు తాగొద్దు పంది మాంసాన్ని తినొద్దు ఇంకా అల్లా తప్ప ఇతరుల పేర ఉచ్చరించబడింది కూడా మీరు తినొద్దు ఎవరైనా సరే ఉద్దేశపూర్వకంగా కాకుండా హద్దులను అతిక్రమించకుండా గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లో తింటే పాపం కాదు నిస్సందేహంగా అల్లా క్షమించేవాడు జాలి చూపేవాడు కూడా మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఏం చేస్తున్నారో ఎక్కడున్నారో అక్కడ ఏం జరుగుతుందో అంతా కూడా అల్లాకి తెలుసు ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఆ పని చేస్తున్నారో కూడా అల్లాకి తెలుసు అని అల్లా సుబ్హానాహు తాలా మరి ముందుగానే ఈ యొక్క వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఖురాన్లోని 173వ వాక్యం 2వ సూరాలో అదేవిధంగా మనల్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు అల్లా మనం ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఎవరిని పెళ్లి చేసుకోకూడదు అనేది కూడా ఆయన యొక్క చట్టం న్యాయం ధర్మం ప్రకారం జీవన పద్ధతులు ఆరాధన పద్ధతులు కూడా తెలిపి ఉన్నాడు గ్రంథాల ద్వారా మరియు ప్రవక్తల ద్వారా కూడా మనకి ఆ యొక్క పద్ధతులు ఇచ్చాడు ఒకప్పటి కాలంలో మరి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు చేసుకునేవారు పెళ్ళిళ్ళు తర్వాత అనేక విధాలుగా చేసుకునేవారు కానీ దేవుడు ఇప్పుడు దానిని అంతటిని కూడా వదిలేయమని చెప్తూ ఉన్నాడు ఆయన ఒక పద్ధతి అంటూ పెట్టాడు ఆనాటి కాలాల్లో ఆ కాలాలను బట్టి ఆ యొక్క చట్టాలు నడిచిపోయాయి కానీ ఇప్పుడు అవి నడవదు ఇప్పుడు మీరు ఇలానే జీవించాలి అనేటటువంటి పద్ధతి దేవుడు పెట్టాడు మరి ఆ దేవుడు పెట్టిన పద్ధతి ప్రకారంగా కాకుండా మన ఇష్టం వచ్చినట్లు కనుక జీవిస్తే అనేక రకాల సామాజిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అదేవిధంగా అనేక రకాల వైపరీత్యాలు రోగాలు అనారోగాలు అంటువ్యాధులు రోగ నిరోధక శక్తి తగ్గిపోవటం మరియు రకరకాలుగా మానవులు రకరకాలుగా జన్మించటం ఇలా అనేకం జరుగుతూ ఉంటాయి మనం కొన్ని గమనిస్తూనే ఉన్నాం మరి ఈనాడు ప్రస్తుతం డాక్టర్లు కూడా కొన్నిసార్లు ఏదైనా ఒక రోగం వచ్చి ఏదైనా హాస్పిటల్కి వెళ్తే కనుక మీరు ఎవరిని పెళ్లి చేసుకున్నారు వారి యొక్క వరస ఏమిటి మరియు బ్లడ్ గ్రూపులు ఇవన్నీ కూడా అడగటం చెక్ చేయటం చూస్తూనే ఉన్నాం మనం మరి 1450 సంవత్సరాల క్రితమే దేవుడు ఖురాన్ అనే గ్రంథం ద్వారా తెలియజేసి ఉన్నాడు ఏమని ఖురాన్లో 4వ అధ్యాయం 22వ సూరాలో అల్లా ఏమని చెప్తున్నారంటే మీ తండ్రులు వివాహం చేసుకున్నటువంటి స్త్రీలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోకూడదు పూర్వం జరిగింది ఏదో జరిగిపోయింది అదొక సిగ్గుమాలిన పని ద్వేషానికి మూలం ఒక చెడు నడత చెడు కాలం అది ఇప్పుడు ఆ పని మీరు చేయకండి అని అల్లా చెప్తూ ఉన్నారు ఇప్పుడు అంతేకాకుండా 23వ వాక్యంలో 4వ సూరాలో సూరా అన్నేషాలో మీ కొరకు ఇంకా కొంతమందిని దేవుడు నిషేధించాడు వాళ్ళు ఎవరంటే మీ తల్లుల్ని మీరు పెళ్లి చేసుకోకూడదు
మీ యొక్క కుమార్తెలను మీరు పెళ్లి చేసుకోకూడదు. మనం ఒక విషయం గమనించాలి, ఈనాడు మనం అనేక రకాల వార్తలలో, న్యూస్లలో, సోషల్ నెట్వర్క్లో, మరి ఇంకా బయటికి తెలియనటువంటి, బయటికి రానటువంటి ఎన్నో సంఘటనలు ఎక్కడెక్కడో జరుగుతూ ఉన్నాయి. మరి మనం ఒక్కసారి ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి వీటిని చదువుతూ అవి కూడా మనం గుర్తు తెచ్చుకొని మరి మనం ఎలా జీవించాలి, ఎలా జీవిస్తున్నారనే విషయం కూడా మనం మధ్యలో పెట్టుకోవాలి. ఇక్కడ దేవుడు చెప్తున్న విషయాలు ఏమిటో చూడండి. మీకోసం నిషేధించబడిన వారు మీ తల్లులను మీరు పెళ్లి చేసుకోకూడదు, మీ కుమార్తెలను మీరు పెళ్లి చేసుకోకూడదు, మీ అక్క చెల్లెళ్లను మీరు పెళ్లి చేసుకోకూడదు, మీ మేనత్తలను మీరు పెళ్లి చేసుకోకూడదు, మీ తల్లి సోదరి మనులు అంటే మీ పిన్నమ్మ మీ పెద్దమ్మలను మీరు పెళ్లిళ్ళు చేసుకోకూడదు, మీ అన్నదమ్ముల యొక్క కుమార్తెలను కానీ, అక్క చెల్లెళ్ళ యొక్క కూతుళ్ళను కానీ అంటే మేనగోడలను కానీ, అన్నదమ్ముల యొక్క కుమార్తెలు, అక్క చెల్లెళ్ళ యొక్క కుమార్తెలు వీళ్ళని అంటే మేనగోడలు వీళ్ళెవరిని కూడా పెళ్లి చేసుకోకూడదు. మీరు మీకు పాలిచ్చిన తల్లులను, పాల వరస ద్వారా మీకు అక్క చెల్లెళ్ళ అయిన వారు వీళ్ళని కూడా పెళ్లి చేసుకోకూడదు. ఉదాహరణకి కొంతమంది మనకి చెప్తూ ఉన్న అప్పుడప్పుడు కొంతమంది తల్లులు మా పిల్లవాడిని పట్టుకోండి నేను షాప్కి వెళ్ళొస్తాను లేదా పనికి వెళ్ళొస్తాను జాబ్కి వెళ్ళొస్తానని చెప్తూ ఉంటారు. మరి కొంతమంది పిల్లలు డబ్బా పాలు పట్టినా కూడా ఏడు పాపకపోతే కనుక కొంతమంది మరి స్త్రీలు వారి యొక్క స్తననాలతోటి వారి యొక్క వారు ఏ విధంగా ఏడు పాపాలో తెలియక మరి వారు వారి యొక్క శరీరం ద్వారా వారికి పాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. మరి ఈ విధంగా ఎవరైతే పాలు తాగుతారో వేరేతరులవి వారి యొక్క పిల్లలని కూడా వీళ్ళు పెళ్లి చేసుకోకూడదు అనమాట. అదే విషయాన్ని ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమని, మీ పాలిచ్చిన తల్లులు మరియు పాల వరస ద్వారా మీకు ఎవరైతే పాలిచ్చినటువంటి వారి యొక్క అక్క చెల్లెళ్ళు ఎవరైతే అవుతారో వారిని కూడా మీరు పెళ్లి చేసుకోకూడదు. మరియు మీ భార్యల యొక్క తల్లులు అంటే అత్తలను పెళ్లి చేసుకోకూడదు. మీరు మీరు దాంపత్యం సుఖాన్ని అనుభవించిన మీ భార్యల అంటే ఆమె మాజీ భర్త ద్వారా పుట్టిన మీ సంరక్షణలో ఉన్న కూతుళ్ళు వాళ్ళను కూడా మీరు పెళ్లి చేసుకోకూడదు. ఒకవేళ మీరు వారితో సమాగమం లాంటివి జరపకుండా ఉంటే, కేవలం పెళ్లి మాత్రమే చేసుకుని వారికి విడాకులు ఇచ్చి ఉంటే, అటువంటి పక్షంలో వారి యొక్క కూతుళ్ళను వివాహం ఆడటం మీకోసం పాపం కాదు. కానీ దీనికి ఇక్కడ ఒక షరతు ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీ వెన్ను నుండి స్థలించబడిన వీర్యంతో పుట్టిన మీ కొడుకుల యొక్క భార్యలు అంటే మీ కోడళ్లను కూడా మీరు వివాహం చేసుకోవడం నిషిద్ధం. అదేవిధంగా మరి ఒకటేసారి ఇద్దరు అక్కా చెల్లెళ్ళని పెళ్లి చేసుకోవచ్చా అంటే ఇక్కడ అల్లా చెప్తున్నాడు, ఇద్దరు అక్కా చెల్లెళ్ళను కలిపి భార్యలుగా ఏకకాలంలో చేసుకోవడం కూడా మీకోసం నిషిద్ధం. ఇంతకుముందు జరిగిందేదో జరిగిపోయింది, నిస్సందేహంగా అల్లా క్షమాశీలి కృపాకరుడును, ఇక నుంచి ఇటువంటి తప్పులు చేయకండి అని అల్లా సుబ్హానహు వ తాలా ఖురాన్లో 4వ అధ్యాయంలో 22-23 వాక్యాలలో తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా 24వ వాక్యంలో భర్తలు గల స్త్రీలు కూడా మీకోసం నిషిద్ధం. ఆల్రెడీ వాళ్ళకి భర్తలు ఉండగా మరి అటువంటి వారిని మీరు పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వేరే వాళ్ళతో భారీగా ఉండగా అక్కడ విడాకులు కానీ అక్కడ వివాహం తెగిపోకుండా కానీ ఉన్నప్పుడు వారిని మీరు పెళ్లి చేసుకోకూడదని చెప్తూ ఉన్నాడు అల్లా సుబ్హానహు వ తాలా. అల్లా ఈ ఆదేశాలను మీపై విధించాడు. ఈ స్త్రీలు మినహా మిగతా స్త్రీలను మీరు ఖచ్చితంగా మెహర్ రూపంలో ధనం చెల్లించి వివాహం ఆడటం మీకోసం ధర్మసమ్మతం, హలాల్ చేయబడింది. అంటే మగవారే ఆడవారికి కట్నం అంటే అంటే మెహర్ అనేది ఇచ్చి మగవారే ఆడవారికి ఇచ్చి చేసుకోవాలి, ఆడవారి నుంచి ఏం తీసుకోకూడదు, అప్పుడు అది ధర్మసమ్మతం అవుతుంది, హలాల్ అవుతుంది. అయితే చెడుల నుంచి దూరంగా ఉండేటందుకు కానీ పెండ్లి చేసుకొని సంసారం చేసుకోవడం కోసం మాత్రమే ఇదంతా కూడా అటువంటి పనితోటి ఈ యొక్క వివాహ సంబంధం అనేది చేయాలి తప్ప కామక్రీడల కోసం కాదు అని చెప్పడం జరిగింది. అంటే కొంతమందిని మనం చూస్తూ ఉన్నాం, కొంతమంది ధర్మంతో నవ్వులాటలు ఆడుతున్నారు. ధర్మంతో వ్యాపారం చేసేవారిని, ధర్మంతో డబ్బు సంపాదించేవారిని, ధర్మాన్ని అడ్డుపెట్టుకొని మరి ఆటలాడేవారిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుడిచ్చిన మరి దేవుడు చెప్పినట్టు చేయాలని చెప్పి కొంతమంది వారి యొక్క కామక్రీడల కోసం ఇప్పుడు పెళ్లి చేసుకొని రాత్రికి సుఖాన్ని అనుభవించి పొద్దున్నే విడాకులు అయిపోయిందని చెప్పేటటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం.
మళ్ళా వాళ్ళ తర్వాత ఇంకొకరితోటి మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళా రాత్రి సుఖాన్నను పెంచి మళ్ళీ పొద్దున్నే విడాకులు తీసుకునే వారిని చూస్తున్నాం. మళ్ళీ వారు ఇంకొకరితో పెళ్లి చేసుకుని మళ్ళా రాత్రి సుఖాన్ని అనుభవించి పొద్దున్నే విడాకులు ఇచ్చే వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలా మీరు ధర్మంతో మీరు పరిహాసమాడవద్దు అని అల్లా చెప్తూ ఉన్నాడు. కామ క్రీడల కోసం వివాహం అనేది చేసుకోవద్దు, సంసారం చేయటం కోసం, కుటుంబ వ్యవస్థని నెలకొల్పడం కోసం, కుటుంబంలో అందరూ కలిసి జీవించడం కోసం, వారి యొక్క బాధ్యతలను నిర్వర్తించడం కోసం, దేవుడు చెప్పినట్లు జీవించడం కోసం మాత్రమే ఈ యొక్క వివాహ బంధం అనేది నెలకొల్పాలి అని, కామక్రీడల కోసం ఈ యొక్క ధర్మాన్ని ఇష్టం వచ్చినట్లు ముక్కచెక్కలుగా మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవద్దని అల్లా ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ఖురాన్లో 4వ అధ్యాయంలోని 24వ వాక్యంలో సురా అన్నిషాలో అని మనకు అర్థమవుతూ ఉంది. అల్లా సుబాన తాలా ఖురాన్లో ఇంతకుముందు చెప్పాడని మనం చదువుకున్నాం, మద్యపానం జోలికి వెళ్ళొద్దు, వడ్డీల జోలికి వెళ్ళొద్దు, అదేవిధంగా జూదం బెట్టింగ్ల జోలికి వెళ్ళొద్దు అని చెప్పి అన్నాడు. ఎవరైతే వడ్డీ వదలరో వాళ్ళు అల్లాతోటి మరియు అల్లా యొక్క ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో యుద్ధానికి సిద్ధం కండి అని కూడా ఖురాన్లో చెప్పడం జరిగింది. వడ్డీ అంత ఘోరమైన పాపం అన్నమాట. ఇక ఈ యొక్క మత్తు పదార్థాలు ఏవైతే సేవిస్తారో, ఆల్కహాల్ మద్యం ఎవరైతే తీసుకుంటారో వారి గురించి అల్లా కూడా ఏం చెప్తున్నారంటే, ఓ విశ్వసించిన ప్రజలారా, మీరు తాగిన మత్తులు ఉన్నప్పుడు నమాజు దరిదాపులకు కూడా పోవద్దు. నమాజు యొక్క దరిదాపులకు కూడా మీరు మత్తులు ఉన్నప్పుడు పోవద్దు. మీరు పలికేదేమిటో మీకు అర్థం అయినప్పుడే మీరు నమాజ్ చేయాలి. లైంగిక అశుద్ధావస్థలో కూడా స్నానం చేయనంత వరకు, గుసులు చేయనంత వరకు నమాజ్ చేయకూడదు. నమాజ్కి పరిశుభ్రత అంత ముఖ్యం. మస్జిద్ కూడా అంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అదేవిధంగా ఇంటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇక్కడ పరిశుభ్రత ఎంత ముఖ్యమో ఈ యొక్క విషయం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మన శరీరం బయట, శరీరం లోపల అవయవాలు అన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి. మరియు ఈ యొక్క నమాజ్ చేసేటటువంటి ప్రదేశం, మస్జిదు, ఇల్లు అన్నీ కూడా పరిశుభ్రంగా పెట్టుకోవాలని అర్థమవుతుంది. ఇక తాగినటువంటి వ్యక్తి మస్జిదు దరిదాపులకు కూడా రానియకూడదు, నమాజ్ దరిదాపులకు కూడా రానియకూడదు అని, ఒకవేళ మస్జిదు దారి గుండె సాగిపోయేటటువంటి పరిస్థితి అయితే కనుక, అతడి ఇల్లు మస్జిదు దాటితేనే అతడి ఇల్లు అటువైపే ఉంది, అప్పుడే ఆయన ఇంటికి వెళ్ళగలుగుతాడంటే అది వేరే విషయం అని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తుంది, చెప్పడం జరుగుతూ ఉంది అల్లా సుబ్హానహు వతాలా, మీరు నీళ్ళు దొరకలేదనుకోండి, మీరు వ్యాధితో ఉండి నీళ్లు ముట్టుకోడనటువంటి లేదా నీళ్లు పోసుకోలేనటువంటి పరిస్థితి, అటువంటి ఏదైనా వ్యాధులు వచ్చి ఉంటే, లేక ప్రయాణంలో ఉంటే, లేక మీలో ఎవరైనా మలమూత్ర విసర్జన చేసి వస్తే, లేక మీరు స్త్రీలతో సమాగమం జరిపి ఉంటే, అట్టి స్థితిలో మీకు నీళ్లు లభ్యం కాకపోతే పరిశుభ్రమైన మట్టిని ఉపయోగించి తయమ్మం ద్వారా సంకల్పం చేసుకోండి. దాంతో మీ ముఖాలను చేతులను తుడుచుకోండి. నిశ్చయంగా అల్లా మన్నించేవాడు, క్షమాభిక్ష పెట్టేవాడు అని ఖురాన్లో 4వ అధ్యాయంలో 43వ వాక్యంలో అల్లా సుబ్హానహు వతాలా తెలియజేస్తూ ఉన్నారు. మనం చేసేది మంచే చెడో, మనం ఆలోచించేది మంచే చెడో, ఏది మంచో ఏది చెడో, ఏది పాపమో ఏది పుణ్యమో, ఏది హరామో ఏది హలాలో, ఏది షిర్కో ఏది బిదాతో, ఏది ధర్మపరంగా మంచిదో ఏది చెడ్డదో, ఇలాంటి మనకు తెలిసినవి తెలియనివి, జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి, మనకి కనిపిస్తున్నవి కనిపించనివి, ఎన్నో రహస్య విషయాలను మనకి తెలియజేయటం కోసం దేవుడు మనకి గ్రంథాలను ఇచ్చాడు, ప్రవక్తలను కూడా ఇచ్చాడు. మరి అల్లా సుబ్హానహు తాలా ఖురాన్లో 4వ సూరాలో 79వ వాక్యం ఏం చెప్తూ ఉన్నారంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఒక ప్రవక్తగా ఎన్నుకోవడం జరిగింది. ఆయన కూడా ఒక మానవుడే, ఆయన కూడా దేవుడు కాదు, దేవుడితో సమానం కాదు, దేవుడు లాంటి వాడు కూడా కాదు, ఆయన బాబా కూడా కాదు, ఆయన కూడా ఒక మానవుడే, ఒక మనిషే. ఆయన అల్లాని నమ్ముకున్నారు, ఆయన ఒక మంచి వ్యక్తి, అల్లా ఆయన్ని ప్రవక్తగా ఎన్నుకున్నాడు, ఆయన ద్వారా గ్రంథాన్ని మానవులకు తెలియజేశాడు, వహీ రూపంలో ఖురాన్ అనే గ్రంథాన్ని ఆయన ద్వారా ఇచ్చారు. మరి అల్లా సుబ్హానహు వతాలా ఇక్కడ ఈ యొక్క వాక్యంలో ఏం చెప్తున్నారంటే, 79వ వాక్యం 4వ సూరాలో, నీకు ఏ మంచి జరిగినా అది అల్లా తరపు నుంచే జరుగుతుంది,
నీకు ఏదైనా చెడు జరిగితే అది నీకు నువ్వే చేసుకున్నది అవుతుంది. అల్లా ఎవరికైనా మంచి చేయాలనుకుంటాడు, దేవుడు ఎవరికైనా మంచి చేయాలి అనుకుంటాడు, కానీ వారికి వారే చెడు చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుడు మాత్రం మంచి చేయాలని చూస్తూ ఉన్నాడు, కానీ ఎవరికి వాళ్ళే వాళ్ళే మంచి చెడు చేసుకుంటున్నారు. దేవుడు మీరు ఇలా బతకండి, ఇలా జీవించండి, ఇలా ఉండండి అని చెప్తే గనక చెప్తే అవి పట్టించుకోకుండా అవి తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఎవరికి వాళ్ళు ఇహలోకంలో సమాధి జీవితంలో పరలోకంలో కూడా నష్టపోతూ ఉన్నారని దీని ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. దేవుడు చెప్పిన పద్ధతుల ప్రకారం జీవించమని చెప్తే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నారు. దేవుడు వాళ్ళకి మంచి చేయాలనుకుంటున్నాడు, కానీ వారికి వారే అన్యాయం చేసుకుంటున్నారు అని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా ఏం చెప్పాడంటే ఇక్కడ దేవుడు అల్లా సుబ్హానహు వ తాలా, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నిన్ను సమస్త జనుల కోసం సందేశం దైవవాణి అందజేసేవాణిగా చేసి పంపాము, దీనికి సాక్షిగా అల్లా ఒక్కడు చాలు. హత్య ఆత్మహత్య రెండూ కూడా ఘోరమైన పాపాలని అల్లా సుబ్హానహు వ తాలా తెలియజేస్తూ ఉన్నారు. ఎవరో మనం టీవీల్లో సినిమాల్లో చూస్తూ ఉన్నాం, ఎవరో ఎవరినో చంపేసి ఇస్లాం కోసం చంపాము, ముస్లింల కోసం చంపామని చెప్తూ ఉన్నారు. దీనిని అల్లా ఒప్పుకోడు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ముస్లింలు ఎవరైనా ఇస్లాం గురించి ఖురాన్ గురించి ఇటువంటి పద్ధతులు ఎవరైనా చేస్తున్నారు అంటే వారు అవి మానుకోవాలి, వారు బుద్ధి తెచ్చుకోవాలి, ఒకసారి ఖురాన్ చదవాలి. ఎందుకంటే ఎవరండి ఇస్లాం కోసం మనుషులను చంపమని అల్లా ఎక్కడన్నా చెప్పాడా? లేదు కదా. మరి ఆ సినిమాల్లో వార్తల్లో చూస్తుంది నిజమో కాదా మనకు తెలియదు, కానీ అల్లా సుబ్హానహు వ తాలా ఖురాన్లో ఏం చెప్తున్నాడో ఒక్కసారి మనం గమనించాలి. మనం మాత్రం ఎవరైనా సరే చెడు ప్రసంగాలు కానీ లేదా మనల్ని ఎవరైనా ఉసుగొలిపినా కూడా అటువంటి కార్యాలు అటువంటి పనుల జోలికి మాత్రం మనం వెళ్ళకూడదు. హత్యలు ఆత్మహత్యలు మనుషులను చంపేటటువంటి వాటి జోలికి మనం వెళ్ళనే వెళ్ళకూడదు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అనంటే ఎవరు మన గడ్డాలు పెట్టుకొని టోపీలు పెట్టుకొని వాళ్ళు ముస్లింలలాగా మనకు అనిపించినా కూడా వాళ్ళు అటువంటి పనులకు ఎవరన్నా ఉసుగొలిపినా కూడా మనం అటువంటి వాటి జోలికి మనం వెళ్ళకూడదు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మనుషులు చెప్పే విషయాలు కాకుండా ఖురాన్ చెప్తున్న విషయాన్ని మనం చూడాలి. మనం ఇస్లాం అనేది ఒక వ్యక్తి ముస్లింగా ఉండి అతను నిజమైన ముస్లిమో లేదా మేకప్ వేసుకున్నటువంటి ముస్లిమో లేదా దొంగ ముస్లిమో మంచి ముస్లిమో చెడు ముస్లిమో కాఫీరో కుఫ్రుకి వెలుగెట్టిన వాడో చెడ్డవాడో మంచివాడో మనకు తెలియదు. కానీ ఒక ముస్లింను చూసి ఇది ఇస్లాం అని మనం అనుకోకూడదు. మనం ఇస్లాం గురించి తెలుసుకోవాలి అంటే ఖురాన్ని చూడాలి, ఖురాన్ని చదవాలి, ఖురాన్ని అర్థం చేసుకోవాలి, ఖురాన్ని మనకు వచ్చిన భాషలో కూడా చదవాలి. అప్పుడే ఇస్లాం అంటే ఏంటో అర్థమవుతుంది. ఒక వ్యక్తిని చూసి ఇది ఇస్లాం, ముస్లింలు ఇలా ఉంటారు అని అనేటటువంటి అభిప్రాయానికి మనం రాకూడదు. ఎవడో ఒకడు ఇప్పుడు ఇస్లాంలో వడ్డీ వ్యాపారం చేయొద్దు అని చెప్తుంది, ఎవడో ముస్లింల యొక్క గడ్డం టోపీలు పెట్టుకొని వాడు వాడు బ్రతుకు తెరువు కోసం ధర్మాన్ని పక్కన పడేసి ధర్మాన్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు జీవిస్తే వాడికి ఇస్లాంకి సంబంధం ఏంటి? అల్లా చేయొద్దన్న పని వాడు చేస్తున్నాడు దానికి ఇస్లాంకి సంబంధం ఏముంది? మరి ఇస్లాం చెప్తున్న విషయం ఏమిటి? ఎవడైతే వడ్డీ ఇడిచిపెట్టలేదో వాడు అల్లాతోటి మరియు మహమ్మద్ అస్లం గారితో యుద్ధానికి సిద్ధం కండని కూడా చెప్పడం జరిగింది. మద్యపానం జోలికి వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. షిర్కు చేయొద్దని చెప్పడం జరిగింది. వ్యభిచారం చేయొద్దని చెప్పడం జరిగింది. ఆడవారు మగవారుగా, మగవారు ఆడవారుగా బట్టలు కానీ వేషధారణ కానీ మాటలు కానీ తీరుతెన్నులు కానీ అటువంటి బ్రతకొద్దంటే అటువంటి ఆ విధంగా మీరు చేయొద్దని చెప్పడం జరిగింది. ఇలా అనేక విషయాలు ఉన్నాయి. ఇంకా మరి ఇక్కడ ఎక్కడా కూడా ఇస్లాంని మరి మనుషులను చూసి ఇస్లాంని చూసి మనుషుల్ని ఎందుకు కంపారిజన్ చేయరు, ఎందుకు పట్టించుకోరు? అందుకే మనం మనుషులని వ్యక్తులని చూసి ఇస్లాం ఇది ముస్లింలు ఇది అని చెప్పి మనం ఒక నిర్ణయానికి రాకూడదు. మనం ఇస్లాం ఏంటో తెలియాలంటే ఖురాన్ అనేది చదవాలి, ఖురాన్ అనేది చూడాలి, ఖురాన్ అనేది అర్థం చేసుకోవాలి. మనకు వచ్చిన భాషలో ఎవరో చెప్తున్న విషయాలు ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకుంటున్న విషయాలు కూడా మీరు మీ చేతులారా ఒకసారి గ్రంథాన్ని చూసిన తర్వాతే మీరు నమ్మండి, తెలుసుకోండి, నేర్చుకోండి. ఎవరో చెప్తున్నారు కదా ఇక్కడ ఎవరో చెప్తున్నారని చెప్పేసి కూడా మీరు గుడ్డిగా నమ్మాల్సిన అవసరం కూడా లేదు. మీరు కూడా మీ వచ్చిన భాషలో ఎక్కడైనా నుంచి అయినా సరే ఖురాన్ని తీసుకొని చదివి చూడండి. అల్లా సుబ్హానహు వ తాలా 5వ సూరాలోని సూరా అల్ మైదాలోని 32వ వాక్యంలో అల్లా సుబ్హానహు వ తాలా ఏం చెప్తున్నారో తెలుసా? ఈ కారణంగానే మేము ఇజ్రాయిల్ సంతతిపై
ఈ ఫర్మానా విధించాము. ఎవరైనా ఒకరి హత్యకు ప్రతీకారంగా కాకుండా, అంటే దేవుడు అక్కడ ఆ నాడు ఆ కాలంలో అక్కడ ఉన్నటువంటి చట్టం ప్రకారం న్యాయం ధర్మం ఏదైతే శాసనం ఉందో అక్కడ ఉన్నటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి కోర్టులు ఎవరైతే ఉన్నారో వారు విధించే శిక్షలు కాకుండా మరి ఎవరైతే భూమిలో కల్లోలాన్ని రేకెత్తిస్తారో వారి గురించి అల్లా చెప్తున్నాడు ఏమని, భూమిలో ఎవరైతే కల్లోలాన్ని రేకెత్తించినందుకు కాకుండా అకారణంగా అన్యాయంగా ఎవరినైనా చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపినవాడవుతాడు. అకారణంగా కారణం లేకుండా అన్యాయంగా ఎవరిని పడితే వాళ్ళను చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపినవాడవుతాడు. అలాగే ఎవరైనా ఒకరి ప్రాణాన్ని, అతడు ఏ మతం ఏ కులం ఏ ప్రాంతమైనా కూడా పర్వాలేదు, అతడు ఎవరైనా ఎవరి ఒక్కరి ప్రాణాన్ని రక్షిస్తే అతడు సమస్త మానవుల ప్రాణాలను రక్షించిన వాడవుతాడు. వారి వద్దకు మా ప్రవక్తలందరూ స్పష్టమైన నిదర్శనాలు తీసుకువచ్చారు, కానీ ఆ తర్వాత కూడా వారిలో చాలామంది అవనిలో ప్రపంచంలో దుర్మార్గం దౌర్జన్యాలకు పాల్పడేవారు ఉన్నారు అని అల్లా సుబ్హానహు వ తాలా ఇక్కడ 32వ వాక్యంలో 5వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరైనా ఒక వ్యక్తిని ఉరిశిక్ష విధించారు అంటే, ఎవరైనా ఒక వ్యక్తిని చంపాలి చంపుతున్నారు అంటే అది అతడేదో పాపాలు చేసి ఉండి, క్రైమ్స్ నేరాలు ఘోరాలు చేసి ఉండి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంటు అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం అక్కడ ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఆ దేశాల్లో ఉన్నటువంటి పోలీసులు కోర్టులు న్యాయ వ్యవస్థలు ఆ పని చూసుకుంటాయి ఆ పని చేస్తాయి అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు చేతుల్లోకి మరి ఇటువంటివి తీసుకొని మరి ఎవరు పడితే వాళ్ళు ఇలా చంపడం కానీ ఇలాంటి పనులు చేయటం కానీ ఎంతో ఘోరమైన పాపం నేరం, ఇది నిషిద్ధం హరాం, దీనికి ఇహలోకంలో సమాధి జీవితంలో పరలోకంలో కూడా ఇటువంటి పనులు చేస్తే శిక్ష విధించబడటం జరుగుతుంది. ఈ లోకంలో ఉన్నటువంటి వారి నుంచి తప్పించుకున్నా కూడా దేవుడు యొక్క పట్టు నుంచి ఎవరు తప్పించుకోలేని అనేక ఖురాన్ మరియు హదీస్ వాక్యాల్లో కూడా తెలియజేస్తూ ఉన్నారు. అందుకే హత్యలు హత్యాచారాలు మానభంగాలు ఆత్మహత్యలు ఇటువంటి వాటి జోలికి మనం పోకూడదు. ఎవరిని కూడా ఎవరు చంపకూడదు. కొట్లాట్ల జోలికి గొడవల జోలికి అక్రమాల జోలికి అన్యాయాల జోలికి వెళ్ళకూడదు అని ఈ యొక్క ఖురాన్ యొక్క సందేశం ద్వారా మనకి అర్థమవుతూ ఉంది. ఎవరు ఎటువంటి ప్రసంగాలు ఇచ్చినా మనకి అనవసరం. మనం మాత్రం ఇటువంటి గొడవలకి వెళ్లకుండా ప్రశాంతంగా అందరితో కులం మతం ప్రాంతం అని తేడా లేకుండా అందరితో కలిసిమెలిసి జీవించాలి అని ఈ యొక్క వాక్యం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. అల్లా సుబ్హానహు ఆరవ అధ్యాయం సుర అల్ అన్ఆమ్లోని 17వ వాక్యంలో ఒక విషయం తెలియజేస్తూ ఉన్నారు. మనం దానికంటే ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. మనకి మంచి చెడు ఏది జరిగినా, కష్టం నష్టం సుఖం లాభం ఏది జరిగినా కూడా అన్నీ దేవుడి తరపు నుంచే మనకి సంభవిస్తాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైనా పిల్లలు పుట్టినా, పిల్లలు పుట్టుకున్నా, ఆరోగ్యం ఉన్నా అనారోగ్యం ఉన్నా, లాభ నష్టాలు జరిగినా, మరి మనం ఏ రకంగా పుట్టినా, మన అవయవాలు ఏ విధంగా ఉన్నా, మనం ఏ దేశంలో ఏ ప్రాంతంలో పుట్టినా, ఇవన్నీ కూడా దేవుడి తరపు నుంచే జరుగుతాయన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ యొక్క దేవుడు కాకుండా ఇంకా ఎవరైనా మనకి ఈ యొక్క దేవుడు ఇంకెవరికైనా పవర్స్ ఇచ్చాడా, దేవుడు ఇంకెవరినైనా సహాయకులుగా పెట్టుకున్నాడా, దేవుడు ఇంకా ఎవరైనా చిన్న చిన్న వారిని మధ్యలో పెట్టాడా అంటే ఇస్లాం ధర్మం ప్రకారం లేదు అని చెప్పడం జరుగుతుంది. ఎటువంటి బాబాలని సమాధులని మొక్కాల్సిన అవసరం కానీ ఆరాధించవలసిన అవసరం కానీ లేదు. ఎవరైనా దేవుణ్ణి ఏదైనా విషయం అడగాలి అంటే నేరుగా నమాజు లేదా ప్రార్థన ద్వారా, ఉపవాసాల ద్వారా, సదకా ఖైరాతుల ద్వారా, సహాయ సహకారాలు, దాన ధర్మాలు, ప్రార్థనలు, హజ్ ఉమ్రాలు ఇటువంటి ఆరాధన పద్ధతుల ద్వారా దేవుణ్ణి ఆశ్రయించవచ్చు, దేవుణ్ణి ఆరాధించవచ్చు, దేవుణ్ణి అడగవచ్చు అనేటటువంటి పద్ధతులు దేవుడు ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పద్ధతులు వదిలేసి మరి మంచి కోసమో చెడు కోసమో లేదా నష్టం కోసమో లాభం కోసమో మరి ఇతరుల దగ్గరికి వెళ్ళటం, ఇతరులను కూడా నమ్మటం ఇది సరైన పద్ధతి కాదు అని ఇస్లాం ధర్మం మరియు ఖురాన్ మరియు హదీసులు తెలియజేస్తూ ఉన్నారు. అల్లా సుబ్హానహు వ తాలా ఆరో సూరాలోని 17వ వాక్యంలో తెలియజేసినట్టుగా
మరి అల్లా మనుషులను గాని జిన్నులను గాని ఆయన ఆరాధన కోసమే పుట్టించాను అని చెప్తూ ఉన్నారు ఖురాన్లో. మరి అదే విధంగా అనేక రకాల కష్ట సుఖాలు నష్టాలు బాధలు ఇబ్బందులకు గురిచేసి నేను వారిని పరీక్షించి వారికి స్వర్గమో లేదా నరకమో ఇస్తాను అని కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి యొక్క ఆరో సూరాల 17వ వాక్యంలో అల్లా ఏం చెప్తున్నారంటే ఒకవేళ అల్లా నిన్ను ఏదైనా బాధలకు గురిచేస్తే ఆయన తప్ప మరెవ్వరు ఆ బాధలని దూరం చేయలేరు. ఒకవేళ ఆయన నీకు ఏదన్నా మేలు చేస్తే ఆయన అన్నింటిపై అధికారం కలవాడు. ఏదన్నా బాధకి గురి చేయాలి అన్నా లేదా ఏదన్నా మేలు చేయాలన్నా అది అల్లానే చేయగలడు. అల్లా ఏదన్నా చేస్తే ఎవరూ ఆపలేరు, అల్లా ఏదన్నా ఆపితే ఎవరూ చేయలేరు అనేటటువంటి విషయాన్ని అల్లా సుబ్హానహు తఆలా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం ఏం తినాలి, ఏం తినకూడదు, ఏటిలో ఏం లాభం ఉందో, మరి మనకు కావాల్సిన ఆహార పదార్థాలని కూడా, ఈ యొక్క శరీరానికి కావాల్సిన ఆహార పదార్థాలను కూడా దేవుడు మన కోసం ఈ యొక్క సృష్టిలో పెట్టాడు. ఒకటే వర్షపు నీళ్ళు ప్రపంచమంతా కూడా వ్యాపిస్తాయి. ఒక భూమి అదే మట్టి కానీ రకరకాల కలర్లు, అదే నీళ్ళు రకరకాల టేస్ట్లు, అదే నీళ్ళు రకరకాల చెట్లు రకరకాల టేస్ట్లు, పులుపు తీయగా వగరగా సేదుగా. మరి నీళ్ళు ఒకటే, భూమి అదే, కలర్లు వేరు, టేస్ట్లు వేరు, పేర్లు వేరు. ముళ్ళ చెట్లు, పెద్ద ఆకు చెట్లు, పాకే చెట్లు, పడవ చెట్లు, ఇది అల్లా యొక్క సృష్టి అల్హమ్దులిల్లా. ఇవి వీటిల్లో అనేక రకాల లాభాలు కలిగి ఉన్నాయి. అతిగా తింటే వచ్చే అనారోగ్యాన్ని కలిగించేటటువంటివి కూడా ఉన్నాయి. అందుకే మితంగా తినాలి. మరి దానికి సంబంధించినటువంటి హదీసులు ఎలా తినాలి, ఎంత తినాలి, ఏమేం తింటే ఎటువంటి లాభాలు ఉన్నాయి అనేటటువంటి విషయాలు కూడా మనం ఇంతకుముందు తెలుగు బుకారి అనేటటువంటి యొక్క ఛానల్లో ఇంతకుముందు అనేక ఖురాన్ మరియు హదీసులకు సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం కూడా, మరియు రాబోయే వాటిల్లో కూడా తెలుసుకోబోతూ ఉన్నాము. అల్లా సుబ్హానహు తఆలా ఆరో సూరాలోని సూరా అల్ అనామ్లోని 141వ వాక్యంలో ఏం చెప్తున్నారంటే ఆయనే ఆ అల్లానే ఆ సృష్టికర్తనే పందిళ్లపై ఎక్కించబడే తోటలను, పందిళ్లపై ఎక్కించబడని తోటలను, ఖర్జూర చెట్లను, పంట పొలాలను సృజించాడు. వాటి ద్వారా రకరకాల ఆహార వస్తువులు లభ్యం అవుతూ ఉన్నాయి. జైతూను అంటే ఆలివ్, దానిమ్మ వృక్షాలను కూడా ఆయనే సృష్టించాడు. వాటిలో కొన్ని పరస్పరం ఒకదానికొకటి పోలినట్లు కూడా కొన్ని ఉంటాయి, మరికొన్ని పోలి ఉండవు. వాటన్నిటి పండ్లు పండినప్పుడు వాటిని మీరు తినండి. పండినప్పుడు పంట కోసే రోజున తప్పనిసరిగా చెల్లించవలసిన దాని యొక్క హక్కును చెల్లించండి. మితిమీరకండి. మితిమీరే వారిని అల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడడు అనేటువంటి విషయాన్ని అల్లా సుబ్హానహు తఆలా యొక్క వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా సృష్టికర్త అయిన అల్లా సుబ్హానహు తఆలా ఒక విషయం తెలియజేస్తూ ఉన్నారు. ఖురాన్లోని 3వ అధ్యాయంలోని సూరా అలీ ఇమ్రాన్లోని 59-60 వాక్యంలో ఏం చెప్తూ ఉన్నారంటే, అంటే 58-59-60 వాక్యంలో, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మేము నీకు దివ్య ఖురాన్ ఆయతులను వివేకంతో కూడిన హితబోధను చదివి వినిపిస్తున్నాము. అల్లా దృష్టిలో మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారి యొక్క ఉదాహరణ, మొట్టమొదటి మానవుడు ప్రవక్త అయినటువంటి ఆదాం అలైహిస్సలాం గారి యొక్క ఉదాహరణని పోలినదే. ఆయన అతన్ని ఆదాం అలైహిస్సలాం గారిని మట్టితో చేసి అయిపో అని ఆజ్ఞాపించగానే అతను మనిషిగా అయిపోయాడు. నీ ప్రభువు తరపు నుంచి వచ్చిన సత్యం ఇదే, జాగ్రత్త, శంకించే వారిలో, డౌట్ పడే వారిలో నువ్వు చేరిపోవద్దు అని అల్లా సుబ్హానహు తఆలా తెలియజేస్తూ ఉన్నారు. అల్లా సుబ్హానహు తఆలా ఖురాన్లోని 10వ అధ్యాయంలో సూరా యూనుస్లో 57వ వాక్యంలో ఒక విషయం తెలియజేస్తూ ఉన్నాడు. ప్రజలారా, మీ ప్రభువు తరపు నుంచి, సృష్టికర్త తరపు నుంచి, దేవుడి వద్ద నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. అది హృదయాలలో ఉన్న వ్యాధుల నుంచి స్వస్థత నసుగుతుంది. నమ్మేవారి కోసం ఇది మార్గదర్శకత్వం మరియు కారుణ్యం.
అని అల్లా సుబ్హానా తాలా 10వ సూరాలో సూరా యూనుస్ లో 57వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఖురాన్ ఒక విద్య. ఈ యొక్క ఖురాన్ చదవటం వల్ల మన యొక్క ఆత్మకి శరీరానికి మైండ్కి ఇది దీని ద్వారా మనకి వైద్యం కూడా జరుగుతుంది అని, అదేవిధంగా రూహాని ఇలాజ్ అంటే ఖురాన్ ఆధారంగా మరి ఏవైనా సరే ఈ యొక్క జిన్నుల నుంచి సైతాన్ల నుంచి రక్షణ పొందడం కోసం అనేక రకాల అనారోగ్యాల నుంచి మరియు మనశ్శాంతి కోసం అనేక రకాలుగా ఈ యొక్క ఖురాన్ అనేక వ్యాధుల నుంచి స్వస్థత కలిగిస్తుంది అని చెప్పడం జరిగింది. కానీ ఇదే ఖురాన్లో మరియు హదీసుల్లో కూడా అల్లా ఇంకో విషయం కూడా చెప్తూ ఉన్నారు, మీరు వైద్యుణ్ణి కూడా సంప్రదించండి, వైద్యం కూడా తీసుకోండి, అదేవిధంగా ఈ యొక్క ఖురాన్ చదువుతూ ఉండండి, ఖురాన్ని గుర్తు తెచ్చుకోండి, నమాజులు చదువుతూ ఉండండి, ప్రార్థిస్తూ ఉండండి, ఇవన్నీ కూడా చేయమని చెప్తూ ఉన్నాడు. అంటే మనం గాలిలో దీపం పెట్టేసి దేవుడా అంటే కుదరదు కదా, మనం ఆ యొక్క దీపానికి గాలి పెద్దగా వచ్చి తగిలితే అది ఆరిపోతుంది. అందుకోసం ఏం చేయాలి, ఆ దీపాన్ని మనం ఏదైనా ఒక గాజు పలక కానీ లేదా చేతులు కానీ ఇంకేదైనా అట్టముక్కలు కానీ ఇంకేదైనా అడ్డు పెట్టి ఆ దీపాన్ని రక్షించుకోవాలి. అప్పుడు అది ఆరకుండా వెలుగుతుంది. అలానే దాంట్లో నూనె కూడా పోసుకుంటూ ఉండాలి. అలానే ఇక్కడ కూడా మనం ఏదైనా జరిగినప్పుడు వైద్యం యొక్క సేవలు తీసుకుంటూనే మందులు స్వీకరిస్తూనే మనం మన ప్రయత్నాలు ఈ యొక్క ఖురాన్ చదవటం, ఖురాన్ వినటం, ఖురాన్ ప్రకారం అల్లాని ఆరాధించటం, నమాజులు చేయటం, ప్రార్థన చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఎందుకంటే రోగాన్ని పెట్టినటువంటి దేవుడే దాని యొక్క వైద్యాన్ని కూడా పెట్టాను అని చెప్తూ ఉన్నాడు. రోగాన్ని ఇచ్చే ముందే దాని యొక్క మందును కూడా నేను సృష్టిలో పెట్టాను అని దేవుడే అనేక రకాల విషయాల్లో చెప్తూ ఉన్నాడు ఖురాన్ మరియు హదీసుల ద్వారా కూడాను. మరి ఖురాన్లో అల్లా సుమాతల తెలియజేశారు, ప్రవక్త మహమ్మద్ సుస్లం గారి ద్వారా కూడా హదీసుల ద్వారా కూడా తెలియజేయబడ్డాయి. మరి ఇక్కడ అల్లా సుమాతల తెలియజేశారు ఏమని, ఈ యొక్క ఖురాన్ మరి నిజంగా నమ్మితే నమ్మే వారి కోసం, విశ్వసించే వారి కోసం, మరి నమ్మకం ఉంచిన వారి కోసం మార్గదర్శకం మరియు కారుణ్యం అని కూడా చెప్పడం జరిగింది. అల్లా యొక్క కరుణ, రెహ్మత్, ఆప్యాయత, గౌరవ మర్యాదలు ఈ యొక్క ఖురాన్ని నమ్మటం వల్ల మనకి దొరుకుతాయని మరియు అల్లా యొక్క కరుణ వల్ల మనకి మార్గదర్శకత్వం కూడా లభిస్తుంది అని. అంటే ఈ లోకంలో ఒక మానవుడిగా ఎలా జీవించాలి, తండ్రిగా, కొడుకుగా, కుమారుడిగా, భర్తగా, అదేవిధంగా ఆడవారైతే భార్యగా, కూతురిగా, మరియు సమాజంలో ఒక వ్యక్తిగా, ఒక టీచర్గా, ఒక లీడర్గా, ఒక నాయకుడిగా, మరియు ఒక వ్యవస్థను నడిపేటటువంటి ఒక వ్యక్తిగా, మరియు అదేవిధంగా మన యొక్క బాధ్యతలు ఏమున్నాయో ఆ బాధ్యతలు నిర్వర్తించడం ఎలా అనే ప్రతి విషయం కూడా ఈ యొక్క ఖురాన్లో చెప్పబడింది. మరియు పెండ్లు ఎలా చేసుకోవాలి, మరియు సంతానాన్ని ఎలా పోషించాలి, వారిని ఎలా చూసుకోవాలి, ఏది మంచి, ఏది చెడు, ఏది పాపం, ఏది పుణ్యం, ఏది హరాం, ఏది హలాల్, ఎలా జీవిస్తే స్వర్గానికి వెళ్తాం, ఎలా జీవిస్తే నరకానికి వెళ్తారు, మరి సమాధి జీవితం ఎలా ఉంటుంది, మనకి కనిపించేవి, కనిపించనివి, జరుగుతున్నవి, జరిగినవి, జరగబోయేవి ఎన్నో విషయాలకు ఈ యొక్క ఖురాన్ అనేది మార్గదర్శకత్వం చూపిస్తుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే అల్లాహ్ సుబ్హానతాలా చెప్తూ ఉన్నారు ఇక్కడ, ప్రజలారా మీ ప్రభువు తరపు నుంచి మీ దగ్గరకు హితోపదేశం, మార్గదర్శకత్వం వచ్చింది, జ్ఞానం వచ్చింది, ఇల్ము వచ్చింది, అది మీరు నేర్చుకోండి, తెలుసుకోండి అని చెప్పడం జరుగుతుంది. అది ఈ యొక్క ఖురాన్, అది హృదయాలలో ఉన్న వ్యాధుల నుంచి స్వస్థత నొసుగుతుంది, నమ్మే వారి కోసం మార్గదర్శకత్వం మరియు కారుణ్యం కూడాను అని అల్లా సుబ్హానా తాలా 10వ సూరాలోని సూరా యూనుస్లోని 57వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా అల్లా సుబ్హానా తాలా చెప్తూ ఉన్నారు, ఓ ఆదాం సంతతి వారలారా, ఖురాన్లో 7వ అధ్యాయంలోనే సూరా అల్ ఆరాఫ్లోని 31వ వాక్యంలో, ఓ ఆదాం సంతతి వారులారా, మీరు మస్జిద్కు హాజరైన ప్రతిసారి వస్త్ర అలంకరణ పట్ల శ్రద్ధ వహించండి, తినండి, మీకు పరిశుద్ధమైనవి త్రాగండి, పరిశుద్ధమైనవే కానివి కాదు, కానీ మితిమీరకండి, మితిమీరిపోయే వారిని అల్లా ఇష్టపడడన్న విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ.
ఇక్కడ ఎలా ఉండాలి, ఆరోగ్యం, పరిశుభ్రత ఎంత ప్రాధాన్యమో ఇక్కడ మళ్ళీ తెలియజేయడం జరుగుతూ ఉంది. పరిశుద్ధత, పరిశుభ్రత, ఆరోగ్యం గురించి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. మస్జిద్కు వెళ్ళేవారు ప్రతిసారి రోజుకి 5 సార్లు వెళ్ళాలి, కనీసం రోజుకి 5 సార్లు వెళ్ళాలి. 5 సార్లు వెళ్ళేటప్పుడు కూడా వస్త్రాలంకరణ మంచిగా ఉండాలి, అంటే మంచి బట్టలు వేసుకోవాలి. మురికి బట్టలు ఉంటే మరి వాటి నుంచి పరిశుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి, మంచిగా ఉండాలి. మరి ఈనాడు మనం ప్రపంచంలో చూసినట్లయితే ఎంతోమంది గడ్డాలు టోపీలు పెడుతున్నారు, కానీ వారి బట్టలు, కొంతమంది వారి బట్టలు ఎంత గలీజ్గా, ఎంత మురికిగా ఉంటున్నాయో మనం చూస్తూ ఉన్నాం. మరి శరీరం ఎంత, మనం ఈ యొక్క ప్రసంగం మొదట్లో మనం తెలుసుకున్నాం, శరీరం నుంచి రోజుకి ఎన్ని దగ్గర 600,000 పార్టికల్స్ని అనేక రూపాల్లో శరీరం బయటికి విడుస్తుంది గంటకి. మరి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు గంటకి 100 కిలోమీటర్ల పైన స్పీడులో మరి వాటి యొక్క లోపల నుంచి గాలి అనేది బయటకు వస్తుంది. వాటిలో అనేక రకాల బ్యాక్టీరియాలు కూడా మనకు వస్తాయి, బయటకు వస్తాయని మనం ఇంతకుముందు, మరి ఈనాటి ఉన్నటువంటి సైన్స్ ప్రకారం కూడా కొన్ని విషయాలను మనం ఇంతకుముందు ప్రసంగంలో చెప్పుకున్నాం, ఇదే ప్రసంగంలో మొదట్లో. మరి ఇన్ని బయటకు వస్తున్నప్పుడు మన శరీరం ఎంత పరిశుభ్రంగా ఉండాలి, నోరు ఎంత పరిశుభ్రంగా ఉండాలి, మరి దానికోసం మిస్వాక్ చేసుకోవాలా మనం ప్రతిసారి వీలైతే, మరియు వజూ చేసుకోవాలి, ఒకవేళ అపరిశుభ్రంగా ఉంటే మనం గుసులు అంటే తలస్నానం కూడా చేసుకుని ఉండాలి, మరియు వస్త్రాలంకరణ మంచి బట్టలు వేసుకోవాలి, శ్రద్ధ వహించాలి వీటన్నిటి మీద, తినేటప్పుడు కూడా జాగ్రత్త పడాలి, నీళ్లు తాగేటప్పుడు కూడా జాగ్రత్త పడాలి, ఎంత కూర్చొని తాగాలి, నిలబడింది తాగాలా, కూర్చొని తాగాలా, అది ఏం తాగుతున్నాం, ఎంత తింటున్నాం, ఎంత తినాలి, ఎటువంటివి తినాలి, ఎటువంటివి తినకూడదు, వీటన్నిటిలో కూడా జాగ్రత్త వహించండి, మితిమీరకండి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నారు, మరియు అర్థమయ్యేటట్టు మనకి సమదాయిస్తూ ఉన్నారు కూడాను అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మితిమీరిపోయే వారిని అల్లాహ్ ఇష్టపడడు అని కూడా చెప్తూ ఉన్నారు. ఏదో ఫంక్షన్లకి దావతలకి వెళ్ళి ఇష్టం వచ్చినట్లు మితిమీరిపోయామనుకోండి, మనం హోటళ్ళకి వెళ్ళి, ఫంక్షన్లకి వెళ్ళి, పార్టీలకు వెళ్ళి టేస్ట్ బాగుంది కదా అని చెప్పేసి మితిమీరిపోయామనుకోండి, మనం కూడా మనకి వచ్చేటటువంటి మన శరీరం కూడా దానికి తట్టుకోలేక దేవుడు సృష్టించిన ఆ సిస్టమ్ ఎంతవరకు అయితే ఉందో, ఎలా అయితే పెట్టాడో దానికి విరుద్ధంగా మనం కూడా మితిమీరిపోతే మనలో కూడా మితిమీరిపోయేటటువంటి వేరే అనారోగ్యాలు తలెత్తుతాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అల్లా చెప్తూ ఉన్నాడు 31వ వాక్యం 7వ అధ్యాయంలో 7వ సూరాలో, ఓ ఆదాం సంతతి వారలారా, మీరు మస్జిద్కు హాజరైన ప్రతిసారి వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి, తినండి త్రాగండి, కానీ మితిమీరకండి, మితిమీరిపోయే వారిని అల్లా ఇష్టపడడన్న విషయం గుర్తుపెట్టుకోండి అని అల్లా సుబ్హానహు వతాలా ఇక్కడ ఈ యొక్క వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మితిమీరటం గురించి అల్లా ఎంత చెప్పారు అని అంటే 20వ సూరా తాహాలో కూడా 81వ వాక్యంలో మనం చూడవచ్చు. మేము ప్రసాదించిన పవిత్రమైన ఆహార పదార్థాలను తినండి, అందులో మితిమీరకండి. చూడండి, హరాం వస్తువులు తినొద్దన్నాడు అల్లా, కానీ పవిత్రమైన వస్తువులు ఏవైతే హలాల్ అని చెప్పాడో వాటిని కూడా మితిమీరి తినొద్దని చెప్తూ ఉన్నాడు అల్లా. మితిమీరితే మీపై నా ఆగ్రహం విరుచుకుపడుతుంది, నా ఆగ్రహం ఎవరిపై విరుచుకుపడినా వాడు పతనమైనట్టే అని అల్లా సుబ్హానహు వతాలా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే పశ్చాత్తాపం చెంది, క్షమాపణ చెంది, మారు మనసు పొంది, ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేసి ఆపై సన్మార్గంపై స్థిరంగా ఉన్న వారిని నేను అమితంగా క్షమిస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వతాలా 82వ వాక్యంలో కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఒకవేళ మనకు తెలియసో తెలియకో అనవసరంగా ఏదో జరిగిపోయింది, అప్పుడు మనం వెంపటనే రియలైజ్ కావాలి, మార్పు చెందాలి, మన యొక్క తప్పును తెలుసుకోవాలి, అల్లాని మనం ఆరాధించాలి, వెంపటనే అల్లా వైపు తిరగాలి. మన మనసులో ఎక్కడైతే నించున్నా, కూర్చున్నా, నడుస్తున్నా, ప్రయాణంలో ఉన్నా, వాహనంలో ఉన్నా, మనం అల్లాని మన మనసులో తలుచుకోవాలి. అల్లా నా ద్వారా తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించు అల్లా అని చెప్పి మనం ఉన్నటువంటి ఆ యొక్క స్థితిలోనే మనం అల్లాని ఆరాధించుకోవచ్చు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి కూడాను. ఒక్క నమాజులో ఉన్నప్పుడే కాదు అల్లాని ప్రార్థించేది, మనం కూర్చున్నప్పుడు, పడుకునేటప్పుడు, పడుకున్నప్పుడు, నడిచేటప్పుడు, అన్ని చోట్ల, ఒక్క బాత్రూంలో ఉన్నప్పుడు తప్ప, భార్యతో సమాగమం చేసేటప్పుడు తప్ప, మిగతా అన్ని విషయాల్లో కూడా మనం అన్ని వేళలా కూడా అల్లాహ్ని ప్రార్థించవచ్చు అన్న విషయం గుర్తుపెట్టుకోవచ్చు.
అదే విధంగా అల్లా సుబ్హానహు వతాలా 16వ సూరాలోని 5-6 వాక్యాలు గనుక చూసినట్లయితే సూరా అన్నహల్లోని 5-6 వాక్యాలు 16లో ఆయనే పశువులను సృష్టించాడు, వాటిలో మీకోసం వేడినిచ్చే దుస్తులు, ఇతరత్ర ఎన్నో ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరికొన్ని పశువులు మీకు ఆహారంగా కూడా ఉపయోగపడతాయి. మీరు వాటిని మేపుకొని రావటంలోనూ మేపటానికి తోలుకు రావటంలోనూ అందం అంటే కళ ఉట్టిపడుతూ ఉంటుందని చెప్పడం జరిగింది. మీరెంతో కష్టపడి ఎక్కలేని చేరుకోలేని ప్రదేశాలకు కూడా అవి మీ బరువులను మోసుకొరిపోతాయి. నిశ్చయంగా మీ ప్రభు వాత్సల్యం కలవాడు, దయామయుడు. మీరు స్వారీ చేయటానికి, మీకు శోభాయమానంగా ఉండటానికి ఆయన గుర్రాలను, కంచెర గాడిదలను, గాడిదలను సృష్టించాడు. మీకు తెలియని ఇంకా ఎన్నో వస్తువులను ఆయన సృష్టిస్తూ ఉంటాడు. సన్మార్గం చూపే బాధ్యత అల్లాపై ఉంది. కొన్ని వక్ర మార్గాలు కూడా ఉన్నాయి. ఆయన గనక తలుచుకుంటే మీ అందరినీ సన్మార్గాన నడిపించేవాడే. ఆయన మీకోసం ఆకాశం నుంచి నీళ్లను కురిపిస్తున్నాడు, దాన్ని మీరు త్రాగుతారు. దానివల్ల మొలకెత్తిన పచ్చికను, వృక్షాలను మీ పశువులకు కూడా మేపుతారు. దాంతోనే, ఆ నీటితోనే ఆయన మీకోసం పొలాలను పండిస్తాడు. జైతూన్ అంటే ఆలివ్, ఖర్జూరం, ద్రాక్ష మరియు అన్ని రకాల పండ్లను పండిస్తారు. నిశ్చయంగా చింతన ఆలోచించే వారి కోసం ఇందులో గొప్ప సూచన ఉంది. ఆయనే మీకోసం రాత్రి పొగళ్లను, సూర్య చంద్రులను ఒక నిర్ణీతంలో నియంత్రణలో పెట్టాడు. ఒక పద్ధతి ప్రకారం నక్షత్రాలు కూడా ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. బుద్ధిమంతుల కోసం ఇందులో ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఆలోచించే వారి కోసం దీంట్లో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఇంకా రంగురంగుల వస్తువులన్నిటినో ఆయన మీకోసం భూమిలో సృష్టించాడు. నిస్సందేహంగా గుణపాఠం గ్రహించే వారి కోసం, ఆలోచించే వారి కోసం దీంట్లో అనేక ప్రశ్నలు, సమాధానాలు కూడా ఉన్నాయి. ఆయనే సముద్రాన్ని మీకు వశపరిచాడు. మీరు అందులో నుంచి తీయబడిన తాజా మాంసాన్ని తినటానికి, మీరు తొడిగే ఆభరణాలను అందులో నుంచి వెలికి తీయటానికి ఆయన సముద్రాన్ని మీకు వశపరిచాడు. నీవు చూస్తావు, ఓడలు అందులో నీటిని చీల్చుకుంటూ పోతాయి. మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి, కృతజ్ఞతాపూర్వకంగా మసలుకోవడానికి ఈ ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. భూమి మిమ్మల్ని తీసుకొని కంపించకుండా ఉండటానికి ఆయన పర్వతాలను అందులో పాతి పెట్టాడు. మీరు మీ గమ్యాలను చేరుకోవటానికి ఆయన నదులను, దారులను, త్రోవలను కూడా సృష్టించాడు. ఇంకా ఎన్నో సూచనలను నిర్ణయించి పెట్టాడు. నక్షత్రాల ద్వారా కూడా జనులు మార్గాలను, దారులను, దిక్కులను తెలుసుకుంటూ ఉంటారు. ఒకవేళ మీరు అల్లా యొక్క అనుగ్రహాలను లెక్కించదలిస్తే లెక్కించలేరు. నిశ్చయంగా అల్లా అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు. మీరు దాచిపెట్టేది, దాచిపెట్టలేనిది, మీ మనసులో ఉంది, బయట ఉన్నది అన్నీ కూడా ఆయన తెలుసు. అల్లాకి అన్నీ తెలుసు. ఈ యొక్క విషయాలన్నీ కూడా ఖురాన్లోని సూరా అన్నహల్లోని 16వ అధ్యాయంలోని 5వ వాక్యం నుంచి 19వ వాక్యం వరకు కూడా ఖురాన్లో అల్లా సుబ్హానహు వతాలా చెప్తూ ఉన్నారు ఈ యొక్క విషయాలన్నీ. మరియు ఇదే ఖురాన్లో అల్లా సుబ్హానహు వతాలా చెప్తూ ఉన్నారు, పాల గురించి కూడా చెప్తూ ఉన్నారు. పేడ మరియు రక్తం మధ్యలో నుంచి మీకోసం తెల్లటి పాలను ఇస్తున్నాను, అవి మీకు ఎంతో లాభము అని కూడా అల్లా సుబ్హానహు వతాలా చెప్తూ ఉన్నారు. ఆ పాల నుంచి తీసిన ఎన్నో వస్తువులు కూడా మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయని కూడా అల్లా సుబ్హానహు వతాలా ఈ యొక్క ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. అనేక రకాల పోషక పదార్థాలు ఈ యొక్క పాలల్లో దొరుకుతాయని కూడా అల్లా సుబ్హానహు వతాలా ఈ యొక్క ఖురాన్లో తెలియజేశారు. అల్లా సుబ్హానహు వతాలా మరి యొక్క పశువులు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క మేకలు, గొర్రెలు, ఇటువంటి పశువులు ఏవైతే ఉన్నాయో, మరి వీటిల్లో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాటి మాంసంలో కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాటి పాలల్లో కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాటి యొక్క జుట్టులో, చర్మంలో వాటి అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే కుర్బానీ ఇస్తారో, మరి ఆ యొక్క మాంసంలో కూడా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని అల్లా చెప్తూ ఉన్నారు ఈ యొక్క ఖురాన్లో. ఇవి మానవ యొక్క శరీరానికి, మానవుడికి ఎన్నో ఉపయోగాలు
ఉంటాయి వీటి ద్వారా అని అల్లా సుబ్హానాహు తెలియజేస్తూ ఉన్నారు. ఖురాన్లో 22వ సూరా సూరా అల్ హజ్లోని 28వ వాక్యంలో అల్లా చెప్తూ ఉన్నారు ఏమని, వారు తమ ప్రయోజనాలు పొందడానికి రావాలి. అల్లా తమకు ప్రసాదించిన తమ పెంపుడు పశువుల మీద ఆ నిర్ణీత దినాలలో అల్లా నామాన్ని స్మరించాలి, ఉచ్చరించాలి. ఆ తర్వాత వాటిని మీరు తినండి. దాని తర్వాత దుర్భరమైన స్థితిలో ఉన్నటువంటి అగత్య పరులకు కూడా మీరు తినిపించండి అని అల్లా సుబ్హానాహు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా 29వ వాక్యంలో 22వ సూరలో, ఆ తర్వాత వారు తమ మురికిని దూరం చేసుకోవాలి, తమ మొక్కుబడులను చెల్లించాలి. తర్వాత ప్రాచీన గృహం అయినటువంటి కాబా యొక్క ప్రదక్షిణ చేయాలి అని చెప్పడం జరిగింది. ఇంతేకాకుండా అల్లా సుబ్హానాహు ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి ద్వారా తెలియజేస్తూ ఉన్నారు, 40 రోజుల్లోపు వీలైతే ప్రతి శుక్రవారం కూడా గోళ్ళను కత్తిరించుకోవటం మరియు మీసాలని నోట్లో పడకుండా కత్తిరించుకోవటం మరియు ప్రతి శుక్రవారం గుసులు స్నానం ఖచ్చితంగా చేయటం మరియు వీలైతే ప్రతి నమాజ్కి ముందు లేదా ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం మరియు ప్రతి శుక్రవారం ఖచ్చితంగా మరి యొక్క మిస్వాక్ అనేది చేయటం మరి ఇలాంటి అనేక పద్ధతులు సున్నత్ పద్ధతులను పెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మన యొక్క ఆరోగ్యానికి ఎంత పరిశుభ్రతకి ఎంతో ప్రాధాన్యత ఇస్తాయి. 35వ సూరాలో సూరా ఫాతిర్లో 12వ వాక్యంలో అల్లా సుబ్హానాహు తాలా తెలియజేస్తూ ఉన్నారు. 11, 12 వాక్యాలు చూసినట్లయితే, ప్రజలారా అల్లా మిమ్మల్ని మట్టితో ఆ తర్వాత మట్టితో ముందుగా తర్వాత మిమ్మల్ని వీర్య బిందువుతో సృష్టించాడు. ఆ పైన మిమ్మల్ని జతలు అంటే స్త్రీలు పురుషులుగా చేశాడు. ఆయనకు తెలియకుండా ఏ స్త్రీ కూడా గర్భవతి కావటం కానీ బిడ్డను కొనటం కానీ జరగదు. దీర్ఘాయుస్సు పొందిన వాని ఆయుస్సు పెరగటమైనా కానీ మరొకతని ఆయుస్సు తరగటమైనా కానీ అంతా గ్రంథంలో లిఖితమై ఉంది. ఇదంతా అల్లాకు చాలా తేలిక. అదేవిధంగా 2 నీటి జలదులు సమానం కావు. వాటిలో ఒకటి ఇదేమో తీయనిది, దాహం తీర్చేది, త్రాగటానికి హాయిగా ఉండేది. మరొకటి 2వది అదేమో ఉప్పుగా ఉంటుంది, చేదుగా ఉంటుంది. అయితే మీరు ఆ రెండిటిలో నుంచి తాజా మాంసాన్ని తింటారు. మీరు ధరించే నగలను వెలికి తీస్తున్నారు. జల ప్రవాహాలను చీల్చుకుంటూ పోయే పెద్ద పెద్ద ఓడలను నువ్వు చూస్తున్నావు. మీరు ఆయన కృపను అన్వేషించడం కోసం మీరు ఆయనకు కృతజ్ఞులై ఉండటానికి గాను ఈ యొక్క వ్యవస్థ ఏర్పాటైంది అని అల్లా సుబ్హానాహు తాలా ఈ యొక్క ఖురాన్లో 35వ అధ్యాయంలో 11, 12 వాక్యాల్లో తెలియజేస్తూ ఉన్నారు. అల్లా సుబ్హానాహు తాలా తెలియజేస్తూ ఉన్నారు ఖురాన్లో 17వ సూరాలోని బనీ ఇజ్రాయేల్లో 82వ వాక్యం, మేము అవతరింపజేసే ఈ యొక్క ఖురాన్ విశ్వాసుల కోసం ఆశాంతం స్వస్థత కారుణ్య ప్రదాయిని, అయితే దుర్మార్గులకు దీనివల్ల నష్టం కలగడం తప్ప మరే వృద్ధి జరగదు అని అల్లా సుబ్హానాహు తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే అల్లా పట్ల నమ్మకం, భయం, భక్తి, గౌరవం, మర్యాద కనబరుస్తారో, మరి ఈ యొక్క ఖురాన్ని ఇది అల్లా యొక్క గ్రంథమని ఎవరైతే నమ్ముతారో, మనందరం కూడా ఒకరోజు మరణించి మళ్ళీ సమాధి జీవితం మరియు తిరిగి లేపబడటం మరియు ఆ తీర్పు దినం, ప్రళయ దినం, జడ్జిమెంట్ డే, తర్వాత స్వర్గం, నరకం ఇవన్నీ ఉంటాయని ఎవరైతే నమ్ముతారో, మరి అటువంటి వారికి, అటువంటి విశ్వాసులకి ఈ యొక్క ఖురాన్ ఒక స్వస్థత మరియు కారుణ్యం మార్గదర్శకమని అల్లా సుబ్హానాహు తాలా యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. అనారోగ్యాల నుంచి, సైతానుల నుంచి, జిన్నుల నుంచి, దృష్టి నుంచి, నజర్ నుంచి, అనేక రకాల కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందుల నుంచి ఈ యొక్క ఖురాన్ ద్వారా మరియు మనశ్శాంతి ఇవన్నీ కూడా ఈ యొక్క ఖురాన్ ద్వారా మనకి లభ్యమవుతాయని, ఈ ఖురాన్ చదవటం వల్ల, దీని ప్రకారం జీవించటం వల్ల, దీని ప్రకారం అల్లాని ఆరాధించటం వల్ల మనం ఎన్నో విధాలుగా ఎన్నో ఉపయోగాలు పొందుతాము అని అల్లా సుబ్హానాహు తాలా ఈ యొక్క వాక్యం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఆరోగ్యపరంగాను, ఆత్మపరంగాను, మనసు ప్రకారంగా కానీ మరియు జీవన పద్ధతులుగా కానీ, ఆరాధన పద్ధతులకు కానీ,
మరి ఈ ఖురాన్ ద్వారా మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, వీటి ద్వారా ఈ ఖురాన్ ద్వారా ఆరోగ్య పద్ధతులు, పరిశుభ్రత ఇవన్నీ కూడా మనకి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఆరోగ్యమైన సమాజం కోసం మరియు మనం ఇతరులతో గొడవ పెట్టుకోకుండా ప్రశాంతంగా జీవిస్తూ అందరితో కలిసిమెలిసి ఉండాలి అని, కులం మతం ప్రాంతం అనే తేడా లేకుండా అందరితో కలిసిమెలిసి జీవించాలి అని, కొట్లాటలు గొడవలకు వెళ్ళకూడదని, మన మూలంగా వీలైతే చేతనైతే మంచే చేయాలి కానీ చెడు జరగకుండా చూసుకోవాలి అని, ఎవరైనా తప్పు చేస్తున్నా చెడు చేస్తున్నా కూడా మన శాయశక్తులా ఆపడం కోసం ప్రయత్నించాలి, లేదా కనీసం వారికి చెప్పన్నా ఆపాలి, లేదా కనీసం మన లోపలైనా సరే అయ్యో తప్పు చేస్తున్నారే తప్పు జరుగుతుందని బాధ అయినా పడాలి అని ఇస్లాం ధర్మం మనకు చెప్తూ ఉంది. ఖురాన్లో 25వ అధ్యాయం సూర అల్ ఫుర్ఖాన్లోని 63వ వాక్యంలో అల్లా సుబ్హానహు వ తాలా ఏమని తెలియజేస్తున్నారంటే, కరుణామయుని విశ్వాసపాత్రులైన దాసులు ఎవరు అంటే వారు నేలపై వినమ్రులై నడుస్తారు, గర్వం చూపకుండా ఇష్టం వచ్చినట్లు కాకుండా వినమ్రులై నడుస్తారు. మూర్ఖులు వారితో మాట్లాడినప్పుడు మీకు సలాం అంటూ వారిని పట్టించుకోకుండా సలాం చెప్పి అక్కడి నుంచి అలానే ముందుకు సాగిపోతూ ఉంటారు అని చెప్పడం జరిగింది. అందుకే ఒక హదీస్లో చెప్పడం జరిగింది ఏమని, ఈ యొక్క పైల్వాన్గిరి అంటే బలవంతుడు అంటే ఏదో కండలు పెంచేసి మరి కోపాన్ని చూపించేసి పగలు పత్రికాలు తీర్చుకోవటం, ఇది నిజమైన పైల్వాన్గిరి, ఇది నిజమైన బలవంతుడు అని చెప్పుకోవటం కాదు. అసలు నిజమైన బలవంతుడు ఎవరు అంటే కోపాన్ని దిగమింగుకునేవాడు, కోపాన్ని కంట్రోల్ చేసుకునేవాడు, కోపాన్ని అణగదొక్కునేవాడు వీడే. దేవుని దృష్టిలో వీడే నిజమైన ధైర్యవంతుడు, నిజమైన బల పరాక్రమాల కలిగినటువంటి వాడు, నిజమైన బిల్డర్ అన్నమాట. ఈ విధంగా ఒక దిశలో చెప్పడం జరుగుతుంది, కోపాన్ని దిగమింగుకునేవాడే నిజమైన ముత్తకి, నిజమైన పరేజ్గార్, నిజమైన దేవుడు ఇష్టపడేటటువంటి అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తిగా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ పద్ధతిని పాటించడం మనకి సమాజానికి కూడా ఎంతో ఉత్తమమైనది అని కూడా అర్థమవుతూ ఉంది. మనం నడిచే పద్ధతి, చూసే పద్ధతి కూడా ఇస్లాంలో నేర్పడం చెప్పడం జరిగింది. అంటే 17వ సూరాలో 37వ వాక్యంలో సూర బనీ ఇజ్రాయిల్లో అల్లా సుబ్హానహు తాలా తెలియజేస్తున్నారు, నేలపై నిక్కుతూ నడవకు, నువ్వు నేలను చీల్చను లేవు, పర్వత శిఖరాలను అందుకుని ఎత్తుకు ఎదగను లేవు అని అల్లా సుబ్హానహు తాలా చెప్తూ ఉన్నారు. నడిచటం, నేలపై నిక్కుతూ నడవకూడదు. మనం చూస్తూ ఉంటాం కొంతమందిని వారి యొక్క చెస్ట్ని, బాడీని ఇరగదీసి ఇలా ఇలా చేతులు రెండు కూడా పెద్దవిగా పొడవుగా చేసి కాళ్ళను కూడా కొంచెం ఇలా పడేస్తున్నట్టుగా నడిసేటటువంటి వారిని, మరి వారికే శరీరం బాడీ, వారికే కండలు ఉన్నట్టుగా నడిచేవారిని మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇప్పుడు ఎవరిని కొడతారా ఎవరిని కొట్టేస్తారా అన్నట్టు కూడా నడిచేవారిని మనం చూస్తూ ఉంటాం. మరి అటువంటి గర్వంతో నడవకూడదు, అటువంటి నిక్కుతూ నిలుగుతూ కూడా బద్ధకంగా కూడా నడవకూడదు. మరి అది అట్లా అని మనం అల్లా సుమతల ఇక్కడ ఇంకా మరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా కొన్ని విషయాలు చెప్పారు ఏమని, మరి ఖురాన్లో కూడా చెప్పారు ఏమని, స్త్రీలు ఎదురుపడ్డప్పుడు పురుషులు వారి యొక్క కళ్ళను కంటి యొక్క చూపుని కిందకు వేసుకోవాలని, అదేవిధంగా స్త్రీలు కూడా పురుషులు ఎదురైనప్పుడు వారి యొక్క కంటి చూపుని కిందకి వేసుకొని మరి పట్టు చూసి చూడనట్లు వెళ్ళిపోవాలి, అంటే వారిని పట్టి పట్టి చూడటం కానీ చేయకూడదని చెప్పడం జరిగింది. మరియు హదీస్లో చెప్పడం జరిగింది, మొదటి చూపు మాత్రమే మనది, రెండవ చూపు సైతాన్ అవుతుందని కూడా చెప్పారు. ఖురాన్లో 36వ సూరా సూరా యాసిర్లోని 33వ వాక్యం, మరి మేము వారి కోసం మృత భూమిని, చనిపోయిన భూమిని కూడా ఒక సూచనగా చేశాము, దాన్ని మళ్ళీ మేము బతికిస్తాం, దాని నుంచి ఆహార ధాన్యాన్ని ఉత్పత్తి చేశాము, దాని నుంచి వారు భుజిస్తూ ఉన్నారు కూడాను, ఇంకా మేము అందులో ఖర్జూరం, ద్రాక్ష తోటలు ఉత్పన్నం చేశాము, వాటిలో ఊటలను ప్రవహింపజేశాము, దాని ఫలాలను ప్రజలు తినేందుకు గాను వారి చేతులైతే దాన్ని నిర్మించలేదు, మరి అలాంటప్పుడు వారు కృతజ్ఞులుగా ఎందుకు వ్యవహరించరు. మరియు భూమి నుండి ఉత్పన్నమైన వస్తువుల్లో స్వయంగా వారిలో, మనుషుల్లోనే, వారికి తెలియని వాటిలో కూడా
వాటన్నిటిలో జతలను సృష్టించిన వాడు పరమ పవిత్రుడు. ప్రతి దాంట్లో ఆడ మగ అనేటటువంటి జతలు దేవుడే సృష్టించాడని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. సూర యాసిన్లో 36వ అధ్యాయంలో 33, 34, 35, 36 వాక్యాలు 37వ వాక్యం, వారి కోసం రాత్రిని కూడా ఒక సూచనే, దాని నుంచి మేము పగటిని లాగివేస్తాము, దాంతో వారు చీకటిలో ఉండిపోతారు. రాత్రిని పడుకోవడానికి విశ్రాంతిగా చేశానని అల్లా చెప్తూ ఉన్నాడు. నిద్ర కూడా మనకి ఎంతో ముఖ్యం, నిద్ర కూడా మన యొక్క ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. మన శరీరానికి, ఆరోగ్యానికి, ఎదుగుదలకి, ప్రశాంతతకి నిద్ర ఎంతో అవసరమని కూడా దేవుడు ఖురాన్లోను మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా హదీసుల్లోనూ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు తాలా 16వ సూరా అన్నహ్ల్లో 66వ వాక్యం నుంచి 69వ వాక్యం వరకు కూడా ఒక విషయం తెలియజేస్తూ ఉన్నారు. మీకోసం పశువుల్లో కూడా ఒక గుణపాఠం ఉంది, వాటి కడుపులో ఉన్న పేడకు రక్తానికి మధ్యలో నుంచి స్వచ్ఛమైన పాలు మీకు త్రాగిపిస్తూ ఉన్నాము, త్రాగేవారికి అది కమ్మగా ఉంటుంది. ఇంకా ఖర్జూరం, ద్రాక్ష పండు నుంచి మీరు మత్తు పానీయాన్ని తయారు చేస్తారు, వాటి నుంచి మంచి ఆహారాన్ని కూడా గ్రహిస్తున్నారు. విజ్ఞత గలవారి కోసం ఇందులోనూ గొప్ప సూచన ఉంది. నీ ప్రభువు తేనెటీగకు ఈ సంకేతం ఇచ్చాడు, కొండల్లో, చెట్లల్లో, ప్రజలు కట్టుకున్న ఎత్తైన పందిళ్ళలో నీ ఇండ్లను, తొట్టెలను నిర్మించుకో, అన్ని రకాల పండ్లను తిను, నీ ప్రభువు సులభతరం చేసిన మార్గాలలో విహరిస్తూ ఉండు, వాటి కడుపులలో నుంచి పానకం ఒకటి వెలువడుతుంది, దాని రంగులు వేరువేరుగా ఉంటాయి, అందులో ప్రజలకు ఆ యొక్క తేనెలో స్వస్థత ఉంది, ఆలోచించే వారి కోసం ఇందులో గొప్ప సూచన ఉంది. 70వ వాక్యం, అల్లాయే మిమ్మల్ని అందరినీ పుట్టించాడు, మరి ఆయనే మీకు చావుని ఇస్తాడు, మరణాన్ని పుట్టుకుని ఆయనే ఇస్తాడు, మీలో అత్యంత దుర్భరమైన వయసుకు చేర్చబడే వారు కూడా ఉంటారు, అన్నీ తెలిసి ఉండి కూడా ఏమీ తెలియని వారవడానికి నిస్సందేహంగా అల్లా సర్వజ్ఞుడు, సర్వాధికారి కూడా. అల్లాయే ఉపాధి విషయంలో, అంటే సంపాదన విషయంలో మీలో ఒకరికి ఇంకొకరిపై ఆధిక్యతను వసిగి ఉన్నాడు అల్లానే. ఆధిక్యత వసగబడిన వారు తమ ఉపాధిని తమ కిందనున్న బానిసలకు తాము వారు సమానులయ్యేలా ఇవ్వరు, మరి వీరు అల్లా అనుగ్రహాలనే తిరస్కరిస్తున్నారా? అల్లాయే స్వయంగా మీకోసం స్వయంగా మీలో నుంచే మీ భార్యలను సృష్టించాడు, మరి మీ భార్యల ద్వారా మీ కొరకు మీ కుమారులను, మీ మనవళ్లను పుట్టించాడు, ఇంకా మీకు తినడానికి మంచి మంచి వస్తువులను సమకూర్చాడు. అయినప్పటికీ ప్రజలు మిథ్యనే నమ్ముకుంటున్నారా? వారు అల్లా అనుగ్రహాల పట్ల కృతజ్ఞతకు పాల్పడుతున్నారా అని అల్లా సుబ్హానహు వ తాలా ఖురాన్లో సూరా అన్నహ్ల్లోని 66వ వాక్యం నుంచి 73వ వాక్యం వరకు కూడా, 72వ వాక్యం వరకు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇలాగా అల్లా సుబ్హానహు తాలా మన యొక్క ఆరోగ్యం గురించి, పరిశుభ్రత గురించి, పరిశుద్ధత గురించి, ఎదుగుదల గురించి, ఈలోక జీవితం గురించి, సమాధి జీవితం గురించి, పరలోకం గురించి, మరి అన్ని విధాలుగా అన్ని విషయాల్లో మన యొక్క సృష్టి రహస్యాలను దేవుడు ఖురాన్లోను మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా హదీసుల ద్వారా కూడా తెలియజేసి ఉన్నారు. మరియు ఎలా తినాలి, ఎంత తినాలి, ఎంత మోతాదులో తినాలి, ఎలా తింటే మనం ఎలా ఉంటాము, మరియు కొన్ని రోగాలకి మందులు, చికిత్సలు, ఇవన్నీ కూడా ఖురాన్ మరియు హదీసుల ద్వారా తెలియజేయబడినటువంటి కొన్ని విషయాలను మనం ఈ యొక్క తెలుగు బుకారి అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో ఇంతకుముందు కొన్ని విషయాలు తెలుసుకున్నాము, మరియు తర్వాత కూడా కొన్ని విషయాలు తెలుసుకోబోతూ ఉన్నాము. మరియు ఈనాడు ఈ యొక్క ప్రసంగంలో ఆరోగ్యానికి ఇస్లాంకి, పరిశుభ్రతకు పరిశుద్ధతకి ఇస్లాంకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేది కొన్ని విషయాలను చర్చించుకోవడం జరిగింది. అన్ని విషయాలు కాదు, కొన్ని విషయాలను చర్చించుకోవడం అయితే జరిగింది. మరి నేను మనందరి తరఫున కూడా సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, ఈరోజు మాకు ఏదైతే ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారో, ఆ యొక్క అవకాశం మాకు ఇచ్చినందుకు గాను, మరి యొక్క ప్రసంగం చేసే భాగ్యాన్ని,
మరియు ఎవరైతే వింటున్నారో ఆ వినే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించినందుకు అల్లా మా అందరి తరపున కూడా మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం అల్లా ఆమీన్. అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్. కరుణామయుడైన వల్ల, పరిశుద్ధుడైన వల్ల, మమ్మల్ని సృష్టించి నడిపిస్తున్నటువంటి వల్ల అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతుపై శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం గారిపై ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతుపైన శాంతి సౌఖ్యాలు కురిపించి మకామి ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసీలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మీరు మాపై ఉంచిన బాధ్యతలు నిర్వర్తించడం కోసం కావలసిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల కీడుల నుంచి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, అంటు రోగాల నుంచి, అనారోగ్యాల నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించి మా అందరికీ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించి ఇహలోకంలో, సమాధి జీవితంలో, పరలోకంలో కూడా మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి. మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని కూడా, మరియు మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించండి వల్ల ఆమీన్. ఈ యొక్క ప్రార్థన వల్ల ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటున్నారో, ఎవరైతే నీ యొక్క దాసులు నమాజులు, సదకా ఖైరాతులు, జకాతులు, హజుమ్రాలు చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, ఎవరైతే నిన్ను ఆరాధించడం కోసం, నిన్ను మెప్పించడం కోసం చేస్తూ ఉన్నారో వారందరి తరఫున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఆమీన్. ఇంకా ఏ హృదయం అయితే నిన్ను ఎక్కడెక్కడైతే ఉండి ఆరాధించాలని ప్రయత్నిస్తుందో, ఎవరికి నిన్ను ఆరాధించడం తెలియకుండా ఎక్కడైతే ఎవరైతే నిన్ను మిమ్మల్ని ఆరాధించడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి వారి తరఫున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఆమీన్. ఎవరైతే మిమ్మల్ని ఆరాధించడం కోసం ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వారి తరఫున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఆమీన్. అల్లా మా అందరి తప్పులను క్షమించండి వల్ల, మా పాపాలను క్షమించండి వల్ల, మాకు సహాయం చేయండి వల్ల అల్లా ఇహలోకంలో, సమాధి జీవితంలో, పరలోకంలో కూడా మా అందరికీ కాపాడండి, మా అందరికీ సహాయం చేయండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్. అస్తఫుల్లా, 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 అల్లాహు అక్బర్. అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు అందజేసినటువంటి ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులను, ఈ యొక్క ఇల్మిని, ఈ యొక్క జ్ఞానాన్ని మేము కూడా తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మా